మీకు తెలుసు యొరానర్ ఇప్పటి వరకు నేను చాలా కేసులు వాదించడం జరిగింది ప్రతి కేసుకి అద్భుతమైనటువంటి తీర్పుని మీరు ఇచ్చారు ఆనర్ అదే నమ్మకంతో ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మీ ముందుకి ఒక సినిమా మీ తీర్పు కోసం వస్తుంది ఆనర్ ఎస్వి టూ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సతీష్ వేగేశ్వ గారు నిర్మాతగా విజయ్ కనకమేడల గారి దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ డైరెక్షన్లో నరేష్ గారి యాభై ఏడవ చిత్రం నాంది యువర్ ఆనర్ అని మేము పలకరించేది తీర్పునిచ్చేది ఇంకెవరో కాదు మా జడ్జి గారు సినిమాలకి జడ్జ్ మా ప్రేక్షకులు ప్రతి సినిమాకి తీర్పునిచ్చేటువంటి మా జడ్జి ప్రేక్షకుల ముందు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాకి కూడా తీర్పుని ఎలా ఇస్తారు అని పరిశీలించేటువంటి ఈ తరుణంలో మా దగ్గర కొంతమంది గురించి కొన్ని కేసులు రావడం జరిగింది అది ఈ సినిమాకి పనిచేసినటువంటి కొంతమంది అలాగే ఈ సినిమాకి ఫంక్షన్కి వచ్చినటువంటి కొంతమంది సునీల్ గారు మీ మీద కూడా ఒక కేసు నమోదయ్యింది త్వరలోనే మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది అలాగే ప్రవీణ్ గారు ఎక్కడ ఎస్ మీద చాలా కేసులు నమోదయ్యాయి కానీ అన్నీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తీసుకోవడం చాలా కష్టం కాబట్టి ఒకటి రెండు తీసుకుంటున్నాను గుత్తులు గుత్తులుగా వచ్చాయి మీ మీద కేసులు సతీష్ గారు మీ మీద చాలా పెద్ద కం కేసు నమోదైంది సార్ మీ స్టేజ్ మీద వచ్చిన తర్వాత మాట్లాడతాం సో ఈ కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మనం కండక్ట్ చేద్దాం బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ నాంది పవర్డ్ బాయ్ గ్రీన్ మెట్రో సుచిర్ ఇండియా అండ్ ప్రియా గోల్డ్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ అండ్ మీడియా పార్ట్నర్ బ్రోచిల్ పేరు తుమ్ వెంకట్ మీ రైటర్ అవును మేడం ఓకే ఈ డైరీ మీద ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేస్తున్నాను ఏ డైరీని అడగరా ఏ డైరీ నా డేట్స్ డైరీ ఓకే ఓకే ఇదే నాకు అన్నీ ఓకే అన్ని నిజాలే చెప్తాను అని అన్ని నిజాలే చెప్తానని ఒకవేళ అబద్ధం చెప్తే ఒకవేళ అబద్ధం చెప్తే నేను అబద్ధం చెప్పానని నాకు వాట్సాప్ చేస్తానని అబద్ధం చెప్పే నేను వాట్సాప్ చేస్తాను ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇప్పుడు చెప్పండి మీ మీద ఒక ఫారిన్ కేసు నమోదైందండి అవునండి అంటే ఇండియన్ కేస్ కాదు మీది ఇంటర్నేషనల్ కేసు ఎవరు పెట్టారండి అంటే ఆర్టికల్ ఏదో తీసుకొని సమ్ సినిమా చేశారు అందుకని మీ మీద ఆ కేసు నమోదైంది అంటున్నారు ఇది నిజమేనా అంటే దీన్ని మీరు ఖండించాలనుకుంటున్నారా యాక్చువల్గా ఈ కథ రెడీ అవ్వడానికి ఒక ఆర్టికల్ అండి ఒక యూకే లో ఒక పర్సన్ ఆర్టికల్ చదివి దాని నుంచి ఇన్స్పిరేషన్ గా ఈ కథ తయారు చేసాం అబ్సల్యూట్లీ యూకే లోనే కేసు నమోదైంది ఓకే ఓకే యూకే లో ఆర్టికల్ 256 డివైడెడ్ బై 342 ఇంటూ 2 డివైడెడ్ బై 5 ఆ కేసు నమోదైంది మీరు దీని గురించి ఎలా చెప్పాలనుకుంటున్నారు అప్పీల్ ఏమైనా వేసుకుంటారా క్రికెట్ లో అపీ కోర్టు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత మన ముద్దాయి తూమ్ వెంకట్ ఏదైతే చెప్పారో అదంతా నిజమని ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున ఈ కేసుని పూర్తిగా కొట్టివేయడం జరుగుతుందని కోర్టు నిర్ధార్జనమైంది జడ్జి గారు మీ వైపు నుంచి నేనే చెప్తున్నా అంటే ప్రేక్షకులు మీరే తుమ్మ వెంకట గారు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సినిమా గురించి మీరు నుంచి దిగి రావచ్చు మీ కేసు కొట్టేశాం రండి ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ డిస్కస్ చేస్తున్నాము ఒక సోషల్ ఇష్యూ చాలా టీవీలో అక్కడికి చూస్తుంటాం పలా నోల మీద కేసు నమోదైంది పలా నవలని బలవంతంగా కేసులు వెతికిచ్చారని ఈ సినిమా తర్వాత తెలుస్తుంది ఒకవేళ ఆ కేసు నుంచి బయటకు వచ్చాక ఎవడైతే మన కేసులు ఇరికిస్తాడో ఆడు తుప్పు రేకొట్టొచ్చని అలాంటి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఈ సినిమాలో మాట్లాడుతున్నాము అదేంటో మీకు నైన్టీన్త్ తెలుస్తుంది నైన్టీన్త్ తర్వాత ఎవడైతే మన మీద ఫేక్ కేసు పెట్టాలనుకుంటున్నాడో వాడు డెఫినెట్ గా భయపడతాడు అలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది దీంట్లో సో నైన్టీన్ నా గురించి ఏదో చెప్తున్నట్టున్నారు మీరు ఎవరైతే ఫేక్ నేనేం పెట్టలేదు మీ మీద సరదాగా డైరెక్టర్ విజయ్ గారు చెప్పారు ఇలా చేద్దామని అంతే సో థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రండి ప్లీజ్ బోన్ ఎక్కండి బోన్ ఎక్కండి సార్ సతీష్ గారు నమస్కారం లైవ్ లో ఫస్ట్ టైం బోనెక్ ఎక్కిస్తున్నారు ఫస్ట్ టైం బోన్ ఓకే నండి నేను కూడా ఫస్ట్ టైం కోటేశాను ఆ నరేష్ గారు నమస్కారం అండి నమస్కారం కోర్టు సెషన్స్ హడావిడిలో ఉండి పట్టించుకోలేదు బాబు వచ్చేసారు మన హీరో గారు వచ్చేసారు కానీ మేము కొన్ని కేసులు డీల్ చేస్తూ దాని తర్వాత మీతో మాట్లాడతాం విత్ యువర్ పర్మిషన్ అండ్ ఆల్ ది బెస్ట్ నరేష్ గారు ఫిఫ్టీ సెవెంత్ మూవీ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ మరొకసారి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవతారంలో కనిపించబోతున్నారు ఈ సినిమాతో సతీష్ గారు చెప్పండి చెప్పండి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తాను మీద కొట్టేసి వద్దండి డైరీ మీద చాలా గౌరవం కాబట్టి చిత్రానికి ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టారు ఎంత ఎంత ఉంది ఎంత రాబోతుంది అంటే నన్ను ఎంత సాటిలైట్ వెళ్ళింది ఎంత డిజిటల్ వెళ్ళింది ఎవరు ఎంత ఇబ్బంది పెట్టారు ఎవరు ఇబ్బంది పెట్టలేదు మీకు మీరు అడిగిన క్వశ్చన్స్ ఓకే అవన్నీ అడగట్లేదండి నేను అవన్నీ అడగట్లేదు అని చెప్పబోతున్నాను నేను మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే ఇన్కమ్ tax వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు నన్ను లేదు నన్ను కూడా అడుగుతారు వాళ్ళు అందుకని నేను మిమ్మల్ని అవేం అడగట్లేదు సతీష్ గారు చెప్పండి మీ మీద అతి మంచితనం అనే ఒక కేసు నమోదైందండి చెప్పండి మీరు కోవిడ్ టైమ్స్ లో కూడా వేజెస్ కరెక్ట్గా పంచారని జీతాలు ఇచ్చారని ఎవరి ఎవరికి ఏది కావాలో ఆ కష్టసుఖాలు కూడా చూసుకున్నారని విన్నాం ఇది అతి మంచితనంగా మీకు అనిపించడం లేదా మంచితనం అతి మంచితనం ఏం కాదు మంచితనం అంతే ఒక ప్రొడ్యూసర్ ఇంత అతి మంచి ప్రొడ్యూసర్గా మారిపోతే వేరే ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి అని వాళ్ళు కేసేద్దాం అనుకుంటున్నారు మీరు అలా కాదు చాలా మంది ఉంటారండి ఇలాగా బయటకి ఎవరికి చెప్పుకోరు మనది ఏంటంటే అప్పుడు ఆ ఆ సమయంలో ఆ టైమ్స్ లో మనది తెలిసింది అంతే బయట మీ టైంలో తెలిసింది కాబట్టి మీరు అతి మంచిగా వాళ్ళతో బిహేవ్ చేశారు వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి వేరే ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు మీరు అలా చేస్తుంటే వాళ్ళకి అదొక బెంచ్ మార్క్ అవదా చేస్తారండి అందరూ చేస్తారండి కానీ పైకి పైకి చెప్పుకోరు చాలా మంది ఏంటంటే మేము కాకుండా బయట మాకు చేసిన టీం వాళ్ళు బయట స్ప్రెడ్ చేశారు న్యూస్ అంతే అండి పైగా మా దగ్గర ఇంకొక కేసు కూడా నమోదైంది సాక్ష్యాలు డైరెక్టర్ విజయ్ గారు అందించారు మాకు మీరు ఎవరైనా సరే కథలు వినిపిస్తే బౌండ్ స్క్రిప్ట్తో రండి బౌండ్ స్క్రిప్ట్తో రండి అంటున్నారంట ఇది ఎంతవరకు నిజం అలా ఏం కాదు ముందు సినాప్సిస్ అడుగుతున్నాం అంటే వాళ్ళకి టైం వేస్ట్ అవదు మనకి టైం వేస్ట్ అవదు అని నచ్చితే బౌండ్ స్క్రిప్ట్ చేయమని అప్పుడు షూటింగ్ వెళ్దాం అని అడుగుతాం అంతే బౌండ్ స్క్రిప్ట్ ఖర్చులు ఎవరివి అది అంతా మేమే పెట్టుకుంటాం బైండింగ్ ఖర్చులు మీరే పెట్టుకుంటారా అన్నీ మేము పెట్టు అన్నీ మేము పెట్టుకుంటా అందుకనే మీరు అతి మంచి ప్రొడ్యూసర్ అయ్యారు థ్యాంక్ యూ సజీష్ గారు మీరు ఇలా రండి ఇలా వచ్చి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఏం లేదండి మీ మీద కేసు కొట్టివేయడం అయింది ఆ ప్లీజ్ కొట్టేయండి కొట్టేసా కొట్టేయండి కొట్టేసా చెప్పండి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదండి ఆ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ థాంక్స్ తర్వాత మాట్లాడదాం అండి ఇప్పుడు ఉద్దండి థాంక్యూ 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 దేవి ప్రసాద్ గారు ఐ యామ్ రైట్ అవును ఎస్ ఈ పుస్తకం మీద అక్కర్లేదు వేరే వాళ్ళు ప్రమాణాలు చేసేశారు కాబట్టి అందరిది మేము మూకుముడిగా ఒకటే ప్రమాణం కింద తీసుకుంటున్నాము మీ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది చెప్పండి దేవి గారు మీరు అందరికీ ఎక్కువగా ఫుడ్ పెడుతున్నారంట పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అన్న తేడా లేకుండా మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విందు భోజనంతో ఎక్కువగా ప్రేమించేస్తున్నారట ఇది మీ మీద నమోదైనటువంటి కేసు ఇది నిజమేనా సాక్ష్యాలున్నాయి ప్రత్యక్ష సాక్షి బాబు ప్రత్యక్ష సాక్షి ఒరే ప్రత్యక్ష సాక్షి ఇదిగోండి మా ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్షమయ్యాడు వెళ్ళిపోయాడు అంతే ప్రత్యక్ష సాక్షి భోజనం పెట్టడం మంచిదే కదండి అదే కాకుండా బోలెడన్ని మాటలు చెప్తున్నారని కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి రాహుల్ రామకృష్ణ గారి వరకు ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తున్నారని మీ మీద ఈ కేసు కూడా ఉంది ఫుడ్ మాటల కేసు ఇది కరెక్టేనా కరెక్టేనండి ఇది నిజమేనా మాట్లాడడం మొదలు పెడితే ఆపనండి మాట్లాడకపోతే అసలు మాట్లాడనండి ఏంటండి కొంచెం నా కేసులో ఉంది ఇది కేసు నా వైపుకి కొంచెం ఏమిటి ఎవరినైనా సరే భోజనం పెట్టి వాళ్ళ మీద అభిమానం చూపించడం అనేది మంచి పని కాబట్టి మీ మీద ఈ కేసుని కూడా మేము కొట్టివేస్తున్నాము రండి దేవిప్రసాద్ గారు రండి మాట్లాడండి మీరు మాట్లాడితే ఆపనని చెప్పారు కానీ మీకు తెలుసుగా స్టేజ్ మీద కాదు మీరు స్టేజ్ మీద నేను బయట ఓకే అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ సినిమా నాంది సినిమా సూపర్ హిట్ అవ్వాలని నరేష్ గారికి పెద్ద హిట్ రావాలని ఇండస్ట్రీ కోరుకుంటుందండి ఇండస్ట్రీ ఎందుకు కోరుకుంటుందంటే నరేష్ గారు సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తున్నప్పుడు సంవత్సరానికి ఐదారు సినిమాలు చేసిన హీరో ఒక హీరో ఎక్కువ సినిమాలు చేస్తే ఒక సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టెక్నీషియన్స్ నటీనటులు హ్యాపీగా బ్రతుకుతారు కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఇండస్ట్రీకి చాలా అవసరం అని నా ఫీలింగ్ అండి ఎందుకంటే నరేష్ గారు సక్సెస్ అయితే నరేష్ గారు మళ్ళీ అలా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేస్తే చాలామందికి పని దొరుకుతుంది కాబట్టి నరేష్ గారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను తర్వాత ఈ పిక్చర్కి విజయ్ గారు అద్భుతంగా చేశారు సినిమా ఫస్ట్ పిక్చర్ అయినట్టు అయినా కూడా చాలా చాలా సినిమాలు చేసిన దర్శకుల్లాగా చేశారు అలాగే ప్రొడ్యూసర్ గారు చాలా చాలా మంచి ప్రొడ్యూసరు మంచి టీము వీళ్ళందరికీ మంచి సూపర్ హిట్ వస్తే ఇంకా చాలా సినిమాలు తీస్తారు ఒక మహావృక్షంలా ఎదుగుతారు చాలామంది సినిమా పిట్టలకి ఆసరా ఇస్తారు కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి ముఖ్యంగా ఇందులో ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినటువంటి నాకు కూడా ఒక మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు విజయ్ గారికి నిర్మాత సతీష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ కేసు లేదు ఏం లేదండి ఊరికే చెప్పాము మీ ఇంటికి భోజనానికి వస్తాం మాకు కూడా పెట్టండి సునీల్ గారు నమస్కారం అండి యా మీరు అంతా నిజమే చెప్తారని చెప్పి నా డైరీ మీద కూడా నేను ప్రమాణం చేయించట్లేదు ఓకే దయచేసి దీన్ని మీరు చెప్పగలరు మీ మీద వచ్చినటువంటి ఆ కేసు ఏంటంటే మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు ఎందుకు డైరెక్షన్ చేస్తున్నారు మీరు యాక్టర్ కదా

ఇప్పుడు వద్దులేండి మళ్ళీ ఏదో ఇన్నింగ్స్ బాగా స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు వద్దన్నారు అంటే మూడు నాలుగేళ్ల తర్వాత చేయబోతున్నారు అప్పుడు మనకు తెలియదు కదండి అప్పుడు మీకు తెలియదు అంటే ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నారు మరి కాదండి ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం అయితే నేను చేయట్లేదండి ఇప్పుడు చేయట్లేదు అంటే మేము అడిగామని మీరు చేయట్లేదా లేకపోతే ముందే మీరు డిసైడ్ అయిపోయారా మీ అందరి క్షేమం ఆలోచించి చేయట్లేదండి అబ్జెక్షన్ ఎవరది సాక్షి ప్రవేశపెట్టండి ప్రవీణ్ ఏంటి ఆబ్జెక్షన్ రండి మైక్ ఇచ్చి ఆ సాక్షిని ప్రవేశపెట్టండి ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోయే సాక్షి దీనికి ఒక మీటర్ లేని సాక్షి ఇది రెగ్యులర్ సాక్షి మా కోర్టు చుట్టే తిరుగుతుంటుంది సాక్షి బయటకి చెప్పొద్దు ఇవన్నీ ఏంటి మీ ఆబ్జెక్షన్ నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం నేను ఒకటి చెప్పాలి ఆబ్జెక్షన్ ఓవరూల్ చెప్పండి నాలుగు సంవత్సరాల తర్వాత చేస్తారా నాలుగు సంవత్సరాల తర్వాత మీరు చేస్తారా అని అడుగుతున్నారు అప్పుడు చెప్పలేము కదండి అప్పుడు చెప్పలేము అంటున్నారు అంట ఇప్పుడు అప్పుడు అడగమంటాడు అడగమంటారా ఈయన డబ్బులిస్తే సాక్షి చెప్తున్నాడు లేదు ఈయనే డబ్బులు ఎదురిచ్చి నేను సాక్షి చెప్పడానికి వత్తనని వస్తున్నారు వత్త అని చెప్పండి సాక్షి నీకు డైరెక్టర్ లో ఏమైనా డబ్బులు ఇచ్చారా కొద్దిగా అడ్వాన్స్ పుచ్చుకున్నారా ఇస్తాను అన్నారు నీ మీద చాలా కేసులు ఉన్నాయి లెండి తర్వాత తీసుకుంటాను నాకు వచ్చేసే ముందు ఎనీవే థాంక్ యూ మీ మీద కేసు కొట్టేస్తామండి మా దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దయచేసి మమ్మల్ని క్షమించి మా మీద వేరే కేసులు ఏమి పెట్టద్దు ఇలా ఇప్పటికి మీరు వెళ్ళండి తర్వాత బోన్ ఎక్కువ సాక్షి ప్రత్యక్ష సాక్షి సునీల్ గారు మీరు మాట్లాడచ్చు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి మామూలుగా నరేష్ గారు చాలా మంది అమెరికాలో ఉన్నోళ్ళకి ఇంట్లో మెంబరు స్టూడెంట్స్కి ఇంట్లో మెంబరు సీనియర్ సిటిజన్స్కి ఆయన ఇంట్లో మెంబరు యుఎస్లో మొత్తం ఆయన సినిమాలు డీవీడీలు పెట్టుకుని వాళ్ళు నవ్వుకుంటూ పొద్దున్నే అందరూ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి పని మీద వెళ్తే వాళ్ళందరూ ఆనందిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవారండి నాకు కూడా మా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నన్ను కూడా అడిగేవారు ఏంతేనంటే మా బావ అనేవాడు మాట నన్ను బరే నాలుగైదు అలనరేష్ డీవీడీలు తీసుకురా అంటే ఆయన ఎంటర్టైన్ చేస్తారు అనే విషయం మీకు తెలుసండి కానీ నాకు కొంచెం ఆయనతో ఇంట్రాక్ట్ అవ్వటం వల్ల ఆయన సిన్సియర్ ఆర్టిస్ట్ అండి మీరు గమ్యం సినిమాలో అంటే అవకాశం వచ్చినప్పుడే ఎవరిదన్నా బయటకు వస్తుంది కదండి ఇక్కడ ఎవరి విషయంలో అయినా ఏ ఫీల్డ్లో అయినా ఏంటంటే భయ్యా నేను ఇలా చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కంటే చేసి చూపించేయడం ఈజీ అండి ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన నన్ను అన్నారు ఫస్ట్ విలన్గా మీరు అందరూ ఇప్పుడు అదే కలర్ ఫోటోలో చూసి సందీప్ నన్ను నమ్మి ఇచ్చి ఇప్పుడు అందరూ బాగుంది అన్నారు కదండి ఆ విలన్ క్యారెక్టరు చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పారు కానీ ఈయన నన్ను తొట్టి గ్యాంగ్ షూటింగ్ అప్పుడే అన్నారు నరేష్ గారు ఏమనంటే కాసీలు గారు మీరే ఫస్టే విలన్గా చేశారనుకోండి తర్వాత మీరు అంత దగ్గరికి వెళ్ళి నేను కామెడీ చేస్తాను భయ్యా అంటే ఎవరు నమ్మరు సో ఇక్కడ మనం ఏది ఫస్ట్ ఉంటుందో అది బలమైన ముద్ర వేస్తుంది ఎందుకంటే అందరి ఇంప్రెషన్ దాని ద్వారా మనకు వస్తుంది కాబట్టి అన్నారు ఆయన ఫస్ట్ నన్ను నమ్మిన వ్యక్తి అండి మీరు నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది విలన్గా కానీ అలాగే చెప్తున్నాను నేను మీరు ఇప్పుడు దాకా నరేష్ గారు కామెడీ సినిమాల్లో సిచ్యువేషన్ ఏమున్నా సరే నవ్వించే అండి నవ్వించటం ఆ సిచ్యువేషన్ ఏమున్నా మనలో ఆర్టిస్ట్ని కూడా పక్కన పెట్టి మనలో ఎంటర్టైనర్ని బయటికి తీసుకొచ్చి అందరిని నవ్వించాలి ఎందుకంటే ఆ సినిమా జానర్ అది కామెడీ సినిమా యాక్చువల్గా ఆయన వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి అందుకే నాకు ఈ నాంది ద్వారా మీరు అందరూ రియల్గా నరేష్ గారిని అప్పుడు గమ్యంలో చూశారు నేనులో చూశారు ఇందులో ఇంకొంత ఇంటెన్సిటీతో మంచి మెచ్యూరిటీతో మీరు అందరూ కొత్త నరేష్ గారిని చూస్తారు నాది హామీ అది అండ్ సతీష్ వేగేషణ ఈయన మాకు బంధువు నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన నాకు యాక్చువల్గా ప్రొడ్యూసర్ సతీష్ వేగేషణ డైరెక్టర్ సతీష్ వేగేష్ణ గారు కూడా బాగా తెలుసు ఈవీ గారి దగ్గర అప్పటి నుంచి తెలుసు అయితే దీని ద్వారా లెక్కలు డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అలాగే విజయ్ విజయ్ నాకు హరీష్ దగ్గర ఉన్నప్పటి నుంచి తెలుసండి చాలా ఎనర్జిటిక్ మనిషి జనరల్గా హరిశంకర్ పక్కన తిరిగితే కొంచెం తెలియకుండా మనకు కూడా వైబ్రేషన్ వస్తుంది కదండి కానీ తను ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు విజయ్ సింపుల్గా ఉంటాడో ఎప్పటికైనా మంచి డైరెక్టర్ అవుతాడు అనుకునేవాడిని అది నరేష్ గారు సినిమాతో అవటం నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఈ సినిమా ఒక కొత్త సినిమాకి నాంది పలుకుతుందని గర్వంగా నమ్ముతున్నానండి ఎందుకంటే సినిమాలో మనం చూసి ఇంటికి రావడం ఓ పద్ధతి ఈ సినిమా చూసాక మనం మనం పాయింట్అవుట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళేలాంటి పాయింట్ అండి ఇది ఈ సినిమాలో పాయింట్ నేను విన్నాను నాకు చాలా షాకింగ్ ఇప్పుడు దాకా ఎవరు దీని మీద సినిమా తీయలేదు ట్రైలర్ కానీ అన్నీ చాలా చాలా బాగా నచ్చినాయండి నాకు సో ఇందాక పాట కూడా అది ప్రీ క్లమేస్ ముందు వస్తుందని అంటున్నారు అదిరిపోయింది ఎనర్జీ ఆ పాటలో సో అందరి జీవితాలకి ఒక కొత్త మీ అందరు ఇప్పుడు దాకా గడిపిన జీవితానికి ఇంకో కొత్త జీవితానికి నాంది పలకాలని ఈ నాంది సినిమా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆల్ ది బెస్ట్ అండి విషింగ్ యూ ఆల్ సక్సెస్ టీమ్ అందరికి థ్యాంక్ యూ అండి మొత్తం నిజమే చెప్తాం రమేష్ గారు మీరు వృత్తిరీత్యా ఒక రైటర్ అయితే ఈ సినిమాలో మీరు యాక్టర్ గా వర్క్ చేశారు అయితే మీరు యాక్టర్గా వర్క్ చేసినటువంటి ఈ క్రమంలో డైరెక్టర్ విజయ్ గారు కొన్ని సందర్భాల్లో ఇంప్రవైజ్ చేసి కొన్ని డైలాగులు చెప్పండి అంటే లేదు నేను యాక్టర్ని అని మీరు చెప్పారంటే ఇది నిజమేనా నేనా మీరే అంటే యాక్చువల్గా రైటర్ అనేవాడు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది నాకు ఇన్వాల్వ్ అవ్వకూడదు అవ్వకూడదు అనేది నా ఇది మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చేయలేదా లేకపోతే పేమెంట్ మీకు రైటింగ్ ఇవ్వట్లేదు అని చేయలేదు ఏదైనా తనకి ప్రైవేట్గా రూమ్లో చెప్పొచ్చు కానీ పబ్లిక్ షూటింగ్లో ఇన్వాల్వ్ నాకు ఇష్టం ఉండదు ఆల్ ఆనర్ ఈయన మీద ఉండేటువంటి కేసు కొట్టివేయడం జరిగింది ఎందుకంటే ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు వదిలేద్దాం థ్యాంక్ యూ రమేష్ గారు మీరు అక్కడే ఉండండి కానీ బోన్లో శ్రీకాంత్ గారు చెప్పండి ఇక మీ విషయానికి వస్తే ఏమిటా కొన్ని పదాలు మీరు వాడుతున్నారంట లొకేషన్లో కొన్ని పదాలు ఏవో మీరు వాడుతున్నారంటే లొకేషన్లో ఆ భాష ఏమిటో తెలియటం లేదని చాలామంది సతమతం అవుతున్నారు అది సంస్కృతమా లేకపోతే మాట్లాడరు ఎవరన్నారు సార్ ఎవరన్నారు సార్ ఏదో భాష మాట్లాడుతున్నారు అన్నాం మీరేదో భాష మాట్లాడుతున్నారు అర్థమైందండి మాట్లాడలేదు మామూలుగా ఉంటారు అంటే మీరు ఇలా వెళ్తూ కో డైరెక్టర్తో అలా ఒక పదం ఇలా వెళుతూ సెట్ బాయ్తో ఒక పదం అలా వెళ్తూ ఏదో ఒక పదం అంటూ ఉంటారని ఏమో తెలియదండి పిచ్చ కదా ఏదో చేస్తా ఉంటాను సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా ఈ పదాలు నేనే సాక్ష్యం ఓ బోన్ లో పక్కన నుంచి ఉంది సాక్షి ఆయన లొకేషన్ లో ఉంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటది అందరిని హ్యాపీగా ఉంచుతాడు మార్నింగ్ రావడం అందరికి ఒక చాక్లెట్స్ ఇచ్చి అందరినీ ఒక పాజిటివ్ ఇదిలో పెడతాడు ఆయన రోజు మీరు చాక్లెట్లు ఇస్తున్నారు అంటే షుగర్ రావాలి స్వీట్ ఒక స్వీట్ తో స్టార్ట్ చేస్తాడు ఆయన చాక్లెట్ తింటే షుగర్ వస్తుంది ఉప్పు తింటే బీపీ అందరినీ హెల్దీగా అందరితో నవ్వుతూ మీరు కోర్టుని ఎగతాళి చేస్తున్నారు ఇట్స్ ఓకే పర్వాలేదు అంతే ఎనర్జీ ఇచ్చేటువంటి చాక్లెట్లేనా లేనా లేకపోతే మాటలు కూడా మాటలు కూడా చాలా ఎనర్జీ దగ్గర మాట్లాడు అందరితో చాలా కలబోలు మాట్లాడు డల్గా ఉన్నా చాలా హ్యాపీగా హ్యాపీ మూడ్లో ఉంచాడు కో ఆర్టిస్టులందరినీ చాలా ఫ్రెండ్లీ నేచర్ థ్యాంక్ యూ శ్రీకాంత్ అయ్యంగారు గారు మీరంతా నిజమే చెప్పారని నమ్ముతున్నాం ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడరే సాక్షి ఎవరు రారే ఎవరు లేరా ఇక్కడ ఆహా మీకు చాక్లెట్లు అందాయా రండి సార్ రండి సార్ మీ కేసులు రెండు కొట్టేయడం జరిగిందండి ఐస్ మీటింగ్ యూ శ్రీకాంత్ గారు ఫ్యాంటాస్టిక్ యాక్టర్ రమేష్ గారు యువర్ గ్రేట్ రైటర్ రండి రండి కేసులు మనసులో పెట్టుకోకండి నాకు ఆ లాంగ్వేజెస్ కూడా రావు మీది ఓకేనా అందరికీ నమస్కారం అండి విజయ్ విజయ్ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళలో విజయ్తో ఎక్కువ ట్రావెల్ అయింది నేను సతీష్ వేగనేష్ణ ఇద్దరు డైరెక్టర్ సతీష్ వేగనేషిన తను కోరియటర్గా పనిచేసిన సినిమాలు నేను రైటర్గా కూడా ఎక్కువ పనిచేసాం ఇద్దరం కలిసి పనిచేసాం తన గురించి నాకు బాగా తెలుసు తను కట్ చేసినా నాకు ముందు ఒకసారి తను నా సజెషన్ కోసం నాకు వినిపిస్తాడు ఈ కథ నాంది కథ నాకు వినిపించగానే నాకు కథ బాగా నచ్చింది అంటే యాక్చువల్గా నాకు ఏ ఏ కథ చెప్పిన నాకు అనిపించింది నేను చెప్తాను కానీ ఈ కథ చెప్పగానే నాకు ఈ కథలో ఏం చెప్పాలి అంత బాగుంది కానీ ఈ కథకి ఎవరు అని అడిగా ఎవరు అనుకుంటున్నావు అంటే నరేష్ గారు ఒకసారి నేను చిన్న ఇదయ్యా కానీ మరుక్షణం నాకు ఏమనిపిస్తుంది అంటే కామెడీ ఇమేజ్ ఉన్న నరేష్ గారు కనుక ఇంత సీరియస్ ఫిల్ము ఇంత ఎమోషనల్ ఫిల్మ్ చేస్తే డెఫినెట్గా ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది అనిపించింది చాలా మంచి డెసిషన్ విజయ్ గో హెడ్ అన్నాను దాని తర్వాత ఒక వన్ మంత్ బ్యాకే మొత్తం పాజిటివ్ చూశానండి మొత్తం అప్పుడు రష్ అంతా చూశాను నాకు చూపించాడు యాక్చువల్గా మొత్తం అంతా చూసిన షాక్ అయినండి నిజంగా చాలా బాగా తీసాడండి ఏమైతే ఖర్చు చెప్పాడో దాన్ని అంత అద్భుతంగా తీశాడు విజయ్కి సపోర్ట్ చేసిన ఆ కెమెరామెన్ సిద్ధు నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అలాగే శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ టీం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి ఆయన ఆయన అంటే తన తన అనుకున్న కథని తన అద్భుతంగా అంటే హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తీయగలిగాడు సినిమాని చూసిన తర్వాత నాకు అనిపించింది అది యాజ్ అ రైటర్గా దీంట్లో ఇంత మంచి సినిమాలో నేను కూడా ఒక చిన్న పాత్ర చేసి ఒక భాగం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది విజయ్కి సతీష్ ప్రొడ్యూసర్ సతీష్ వేకృష్ణ గారు అసలు కోవిడ్ టైంలో కూడా ఎంతో సపోర్ట్ చేసి తనకు ఏం కావాలో అంతా ఇచ్చి చాలా మంచి సినిమా రావడానికి అవుట్పుట్ రావడానికి చాలా దోహదపడ్డారండి దీంట్లో క్యాష్ అండ్ క్రూ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది చాలా పాజిటివ్ ఎనర్జీగా ఆర్టిస్టులు కూడా ప్రతి పాత్రకి అద్భుతంగా అందరూ దేవి గారు అయితేనండి శ్రీకాంత్ అయ్యంగారైతేనేండి నెక్స్ట్ మొత్తం అధీష్ ఉత్తమన్ గారు అలాగే వరలక్ష్మి గారు అందరూ మా మణిచందన గారు అందరూ కూడా ఎవరి పాత్ర అద్భుతంగా చేశారు సినిమా చాలా బాగా వచ్చింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ సినిమా ఇంతమంది సినిమాని సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారు శ్రీకాంత్ గారు ఈయన రెండు వందల సినిమాలు రాశారు ఆయన అంత మాట్లాడతారు నేను మాట్లాడితే తక్కువ నరేష్ గారు కానీ ఇక్కడ సునీల్ గారు కానీ ఇక్కడ ఉన్నారు అన్నిటికైనా కష్టమైన పని వాళ్ళు చేశానండి నేను సంవత్సరాలు ఇంకొకరిని నవ్విపించడం కామెడీ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇదేందండి ఏడిపించడాలు ఇవన్నీ జుజుబి ఆయనకి ఊదేస్తారు ప్రాబ్లమే లేదు నాకు ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చిన మా విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారికి ఫస్ట్ ఫస్ట్ వీడు ఎవడో వచ్చాడు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాడు చెప్తాడా లేదా డైలాగులు అని డౌట్ వచ్చినాయి సార్ క్లారిటీ వచ్చిందా సార్ మీ అందరి కెరియర్స్ వేరే అండి నాది చాలా లేట్ స్టార్ట్ నాది సో నలభై ఏడో ఏటా చలనచిత్ర పరిశ్రమలో కొంచెం అవకాశాలు పెరిగి కొంచెం కొంచెం బిజీ అవుతున్న నటుడు నేను కాబట్టి నా అనుభవాలు వేరు నా మాటలు వేరు బట్ అన్నిటికన్నా సంతోషం ఏంటంటే చలనచిత్ర పరిశ్రమ గొప్పది కష్టపడతా ఉండి నా నా స్థాయి నేను పెంచుకుంటే అక్కడ నుండి ఇక్కడ రాగలుగుతా అని చెప్పి నాకు నేర్పించిన కళామ తల్లికి కృతజ్ఞతలు ఇక్కడ వీచ్ చేసిన పెద్దలు ప్రేక్షకు మన పత్రికా అందరికీ నమస్కారం సుమాజీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మీరు ఒక యాడ్ చేశారు షీజ్ హైపర్ థైమీసియా అంటారండి ఇలా చూస్తే గుర్తుండిపోతుంది ఫోటోగ్రాఫిక్ మెమరీ అండ్ షీ కెన్ స్పీక్ సో ఫాస్ట్ అండ్ ఆల్ దాట్ టు యూ దట్ ఈనింగ్ థ్యాంక్ యూ డైరెక్టర్ విజయ్ గారు కానీ ఇక్కడ వీచ్ చేసిన మిగతా డైరెక్టర్లు నిర్మాతలు అందరికీ ఒక విజ్ఞప్తి శ్రీకాంత్ అయ్యంగారు బాగా నటిస్తాడు అండి టైం టు టైం వస్తాడు అందరితో బాగుంటాడు ఏమి డిమాండ్ చేయడు అంటే డబ్బు లేకపోతే రాడదు వేరే విషయం కానీ మీరు సంపాదిస్తే మాకు ఉపాధి మాకు మా లాంటి ఆర్టిస్టులకు ఇంకో అవకాశం కాబట్టి కుంభవర్షం కురవాలి మీ మీద డబ్బుల కుంభవర్షం విజయ్ మంచి పేరు రావాలి విజయ్కి అండ్ మళ్ళీ మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయాలి థ్యాంక్ యూ అండి అంతా నిజమే చెప్తారు మైక్ ఆన్ చేసి ఇవ్వాలని తెలీదా ఏ ప్రత్యక్ష సాక్షి అంత నిజమే చెప్తాను మీ గురించి తప్ప ఓకే మీ మీద యాంకర్లో ఒక కేసు పెట్టారండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఆ కేసు ఏంటంటే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ అలాగే ఫంక్షన్స్లో యాంకర్ల కన్నా బాగా మాట్లాడుతున్నారు అని సాక్ష్యం ప్రవేశపెట్టండి సాక్ష్యం ప్లీజ్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాము హరీష్ శంకర్ గారు మైక్ 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 హరిశంకర్ గారు సినిమాలతోనే కాదు స్పీచ్లతో కూడా ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ హరిశంకర్ గారు సో సాక్ష్యం కూడా చూశారు మీరు చాలా అద్భుతంగా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య ఫంక్షన్స్లో యాంకర్స్ పొట్ట కొట్టేస్తున్నారని కొంతమంది యాంకర్లు కేసు పెట్టారు దీని మీద మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు యూ వాంట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఎవరైనా లాయర్ ఉన్నారా మీ వైపు నుంచి వాదించడానికి నాకు తెలిసి ఒక సుమగారు తప్ప కేసు పెట్టుండ్రు మీరు ఈ కేసు ఓడిపోవాలని కోరుకుంటున్నాను తెలిసిపోయిందా మీకు ఎందుకంటే నేను వరలక్ష్మి గారు లాయర్ గా పెట్టుకోబోతున్నాను కాబట్టి మీరు ఓడిపోతారు అంటే ఆవిడని పెట్టుకుంటారా లాయర్ గా ఇలాంటి కేసులు ఆవిడే వాదించాలి కదా ఆవిడే హ్యాండిల్ చేస్తారు ఓకే సో హరీష్ శంకర్ గారి మీద ఉండేటువంటి కేసుని మేము కొట్టేయడం జరిగింది పైగా ఆయన మాట్లాడడం మాకు కూడా ఆనందకరమే కాబట్టి వారిని ఇలా వచ్చి ఒకసారి అందరికీ ముఖం చూపించక్కర్లేదు పర్వాలేదు ఇలాగే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ తీస్తున్నారా మీకు ఇంకోటి మీకు ఇంకోటి కొత్త విషయం నేర్పించదాం అనుకుంటున్నాను ఏమిటి అది పర్లేదు కెమెరాస్ అందరూ చూసినా పర్లేదు మైక్ మైక్ యా నాకు కూడా థ్యాంక్ యూ ఇంతమంది ఇంతమంది మైక్ లో మాట్లాడుతున్నారు ఎవరికి వాళ్ళు మాస్కులు పెట్టుకుంటున్నారు నా పరిస్థితి ఏంటి అని చెప్పి మైక్ పాపం వెలవెళ్ళపోతుంది మన మాటల్ని చేరేసే మైక్ మాట్లాడలేదు కదా కరెక్ట్ సో అందుకు మాస్క్ మనమే పెట్టాలి అద్భుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వేరే సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు నా సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది ఎందుకంటే టీం అంతా నాతో ఉన్నవాళ్ళు నా ఇస్టెంట్ విజయ్ బాబీ నా రైటర్లు సతీష్ గారు మా స్క్రీన్ పేర్ రైటర్ రమేష్ రెడ్డి గారు నా సినిమా ఉంది నరేష్ గారు నాన్నగారు అంటే నాకు ఎంత అభిమానో మీకు తెలుసు ఈ సచ్చిన గారు అప్పట్లో కొత్త రైటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన సినిమాకి మినిమం ఒక పది మంది రైటర్లు ఉంటారు అలా పది మందిలో ఒక రైటర్ అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాయండి నేను అని ఎంతో మంది రైటర్లని ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చారు ఈవీ గారు వాళ్ళ ఇక్కడ ఉన్న రమేష్ రెడ్డి గారు కానీ సతీష్ వెకేషన్ కానీ ఈవి గారి పేరు తలుచుకోకుండా వీళ్ళెవరు కెరీర్ గురించి మాట్లాడరు అలాగే యా అఫ్కోర్స్ గురుగారు నీడ్స్ ఎ బిగ్ అప్లాస్ ఆఫ్ రౌండ్ అండి ప్లీజ్ ఈవి గారి గురించి అలాగే నరేష్ గారు ఎందరో కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు థ్యాంక్ యూ జీ ఇవాళ మా విజయం పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను విజయ్ గురించి చెప్పాలి విజయ్ నీ కళ కష్టం రెండు నెరవేరిన రోజు ఇవాళ విజయ్ నా దగ్గర ఒక ఐదు సినిమాలకి పనిచేశాడు అసిటెంట్గా మన అసిటెంట్ అనాలో అసోసియేట్ అనాలో కోడినేటర్ అనాలో తెలియదు విజయ్ని సెట్లో చూసేసరికి నాకు ధైర్యం నేను వెళ్ళేసరికి మొత్తం రెడీ చేసి పెట్టేవాడు విజయ్ విజయ్ సెట్లో ఉంటే ఒక ధీమా ఒక ధైర్యం ఉండేది నా సినిమాకి నేనన్నా పడుకున్న రోజులున్నాయి కానీ విజయ్ నా సినిమా రిలీజ్ అప్పుడు ఎప్పుడు పడుకోలేదు మరీ క్లీషే ప్రాసలా చెప్పాడు అనుకోకపోతే నా ఎన్నో విజయాల వెనుక విజయ్ ఉన్నాడు థ్యాంక్ యూ విజయ్ అండ్ నా దగ్గర విజయ్ ఏం నేర్చుకున్నానో నాకు తెలియదు ఎందుకంటే ఇంకా సినిమా చూడలేదు కానీ విజయ్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ నా ప్రతి సినిమా రిలీజ్ చెప్పిన అంటే రిలీజ్ డేట్ చెప్పిన టైంకి రిలీజ్ అయిందంటే దానికి కారణం విజయ్ మా కోడెటర్ బాబీ బాబీ విజయ్ డైరెక్టర్ అయిపోయాడు ఇంకా నెక్స్ట్ మళ్ళీ నీ ఆడియో ఫంక్షన్ వచ్చి వెయిటింగ్ విజయ్ ఒక డిఫరెంట్ సినిమాతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో నువ్వు టీజర్తోనే అందరినీ ఆకట్టుకున్నావు నిజంగా టీజర్ చూసిన షాక్ అయిపోయాను అంటే జనరల్గా నా సినిమాలన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి సో నా నుంచి అస్టెంట్ వస్తున్నాడంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడేమో అనుకున్నాను బట్ టీజర్ చూపించిన తర్వాత డెఫినెట్గా నా ఎస్టెంట్ అంటే రేపు నమ్ముతారు లేదో నాకు డౌట్ అంత బాగా తీశాడు సినిమా నరేష్ గారు అల్లర్ నరేష్ అల్లర్ నరేష్ అంటూ ఉంటారు బట్ మహర్షి సినిమా నుంచి యాక్టర్ నరేష్ అని పిలుస్తున్నారు డెఫినెట్గా ఒక కొత్త మా వంశీ మిమ్మల్ని కొత్తగా చూపించాడు దీంట్లో డెఫినెట్గా విజయ్ ఇంకో కొత్త యాంగిల్ ఆవిష్కరించండి నేను డెఫినెట్గా అనుకుంటున్నాను అంటే ఒక ప్రీ ఇమేజ్ ఉండి ఒక యాభై అరవై సినిమాల్లో ఒక ప్రీ ఇమేజ్ ఉండి తను నవ్విస్తాడు 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 ఒక ఇమేజ్ను మోస్తూ సడన్గా ఒక సినిమాలు ఏడిపించాలంటే అది మామూలు విషయం కాదంటే హ్యాట్స్ ఆఫ్ట్ యువర్ గట్స్ సినిమా మీరు చేయడమే చాలా పెద్ద పెద్ద విజయం అండి అంటే ఈ ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ మీరు తీసుకోవడమే దట్స్ బెస్ట్ సక్సెస్ అండి దట్స్ యువర్ ఫస్ట్ సక్సెస్ అనుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్ సతీష్ గారు చాలామంది చాలాసార్లుగా మాట్లాడారు ఈ సినిమా ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది ఓటీటీలో అయితేనే చూస్తారంట అందరు లాక్డౌన్లో ఇంట్లో ఉన్నారు ఇంకే సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తారు అని చాలామంది చాలా కామెంట్లు చేశారండి బట్ మీరు ఇంత ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇన్ని నెలలు వెయిట్ చేసి మా విజయ్ డ్రీమ్ని బిగ్ స్క్రీన్ మీద ఆవిష్కరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హాట్స్ ఆఫ్ ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంతకాలం సినిమాని అనుకున్నట్టుగా చేసి అనుకున్నట్టు తీయడం అనేది మామూలు విషయం కాదు సార్ విషింగ్ ఏ హ్యూజ్ సక్సెస్ అండి అండ్ వరలక్ష్మి గారు మీరు వస్తున్నప్పుడే మీ ఏవీ చూశాను సేమ్ మీరు కూడా అంటే హీరోయిన్కే పరిమితం అయిపోకుండా ద పీపుల్ హూ లవ్ యాక్టింగ్ దే జస్ట్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా దే డోంట్ కేర్ అబౌట్ ద క్యారెక్టర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ ద కెమెరా యూ విల్ బీ హియర్ అండి కంగ్రాలేషన్స్ అండ్ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్లకి ఎస్పెషల్లీ విజువల్స్ అదిరిపోయాయి కెమెరామెన్ విత్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై ఫ్రెండ్ అండ్ అలాగే మాటలు రాసిన అబ్బుర్ రవి గారికి మా బ్రహ్మ కడలికి ఇందాక మా టీంలో చెప్పడం మర్చిపోయాను విజయ్తో పాటు అన్ని సినిమాలు చేసాడు నాకు బ్రహ్మ బ్రహ్మ కడలి డైరెక్టర్కి అండ్ ఎక్స్ట్రానరీ యాంకరింగ్ చేస్తూనే మధ్య మధ్యలో స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళని కొంచెం ఇబ్బంది సుమ గారికి మరొకసారి కంగ్రెస్ చెప్పుకుంటూ మా మీదేం కేసు లేరుగా మీ మీద కేసులు సరిపోవట్లేదు పుస్తకం చిట్టా పుస్తకం నిండిపోయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్స్గేన్ అండి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎలా ఉంటుంది రెవెన్యూ ఎంత ఉంటుంది ఇవన్నీ చెప్పడం ఇట్స్ టూ ఎర్లీ అండి బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఈ సినిమా ద్వారా డెఫినెట్గా నరేష్ గారిలో ఒక కొత్త యాంగిల్ వరలక్ష్మి గారిలో ఒక కొత్త క్యారెక్టర్ ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒక మంచి అభిరుచి ఉన్న ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి రాబోతున్నారు వీళ్ళు ఇక్కడే చాలా కాలం ఉండబోతున్నారు అనమాట ఖచ్చితంగా చెప్పగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ మీద నమోదైనటువంటి కేసు పేరు అడ్జస్ట్మెంట్ కేసు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ కేసు ఎడాపెడా డేట్లు ఇచ్చేస్తున్నారంట ఆ తర్వాత కోడైరెక్టర్లు ఈ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి ఈ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారంట అడ్జస్ట్మెంట్ కేసు నమోదైంది కోడైరెక్టర్లు పెట్టారు అమౌంట్ అండి కాదు వేరే సినిమా డేట్ల గురించి అడ్జస్ట్మెంట్లు ఒక సినిమాలు లేదు వల్ల చాలా ఎప్పుడు అడగల ప్రొడ్యూసర్ గారు హలో వన్ సెకండ్ ఐ యామ్ డీలింగ్ దిస్ కేస్ యా నో ప్రాబ్లం చేచి ఇద్దరు ఒకటే కేస్ అన్న ఓ చేచి ఓకే మలయాళం ఓకే అయినా సరే నో తమ్ముడు తమ్ముడే పేకట పేకటే కేరళ కేరళనే ఇక్కడ కేస్ కేసే ఓకే నో ప్రాబ్లం చేచి ఓకే చేట చెప్పండి అడ్జస్ట్మెంట్ అడగలేదా మీరు ఆయన అడగండి విజయ్ గారు సాక్ష్యాలను ప్రవేశపెట్టమంటారా కో డైరెక్టర్స్ ఎక్కడ విజయ్ గారు మా ప్రొడ్యూసర్ వేగేశ్ సతీష్ గారిని అడగండి కో ని కూడా బెదిరించారా ఎవరు ముందుకు రావట్లేదు ఇంతకు ముందు ఏమో నా మేకప్ రూమ్లోకి వచ్చేయాల సార్ మేడం ఆయన చాలా సార్లు అడ్జస్ట్మెంట్లు అడిగారండి డేట్లు ఇచ్చేసారు తర్వాత ఆ షూటింగ్కి వెళ్ళాలంటారా ఎక్కడయ్యా ఎక్కడా అంటే నేనే కనిపిస్తున్నానా మీకు వీళ్ళే చెప్పండి ప్రవీణ్ గారుమా రా ఒక సాక్షి దొరికింది ఎస్కే పవకుండా చూడమ్మా దా ఇలా ఇలారా ఇలా

ఆయన పంపించమని నాకు వాట్సాప్ లో వెళ్ళండి వెళ్ళండి నన్నేమో ఎక్కించేస్తారు కేసు పెట్టి మరి మీరేమో చెప్పరు థ్యాంక్స్ థ్యాంక్ యూ రండి ఉండండి అక్కడే హరీష్ ఉత్తమన్ గారు మీరేంటి నన్ను కాపీ చేస్తున్నారు అంటే బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మెల్లిగా వెళ్ళిపోయి మీ ఫుడ్ మీరు తినేసి డిస్టర్బ్ కాకుండా మళ్ళీ లొకేషన్లో మీ పనులు మీరు చూసుకుంటూ అంత సవ్యంగా జరిగేలాగా చేస్తున్నారంట హౌ ఇంత తెలుగు అర్థమైపోయిందా అర్థమైంది సో హౌ మీరు మర్చిపోయారు అనుకున్నా ఏదో ఒక స్టేజ్ లో మీరు చెప్పారు నెక్స్ట్ టైం స్టేజ్ కి వస్తే మీరు తెలుగులో మాట్లాడాలి అని ఆ సో ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా నేర్చుకోవచ్చు ఐ మై గాడ్ ఈ ఐ నో ఐ నో యు ఆర్ డుయింగ్ మోర్ దెన్ 365 షోస్ ఇన్ ఎ ఇయర్ ఓకే బట్ యు మైట్ హవ్ ఫర్గాటన్ సో అందుకే నేను ఇప్పుడు ఈ ఒక్క మాట నా ఒక్క జేబులో నేను చేసుకొని వెళ్ళిపోతున్నాను హరీష్ గారు చాలండి కేసు కొట్టేశాం రండి ప్రవీణ్ గారు హరీష్ గారు రండి

ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా ఫస్ట్ ఇలాంటి స్క్రిప్ట్లు కొండకు చో ఎక్కడో తగులుతూ ఉంటాయి అలాంటి ఆలోచన వచ్చిన తూమ్ వెంకట గారికి మా రైటర్ గారికి అలాగే ఆ కథకి అద్భుతమైన మాటలు అందించిన మా అబ్బూర్రావు గారికి థ్యాంక్ యూ సార్ ఇకపోతే ప్రొడ్యూసర్ వేగేషన్ సతీష్ గారి గురించి చెప్పాలి ఆయన రెండు మూడు సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసి సుశిక్షితులై బడ్జెట్ ఎలా కంట్రోల్ చేయాలి ఎవరు కాస్ట్ కట్ ఎలా చేయాలి అని తెలుసుకుని అప్పుడు దూకేడైనా సో ఎస్వి టూ ప్రొడక్షన్స్ తొలి ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ సార్ అలాగే శ్రీచరణ్ పాకాల ఈరోజు హీరో చెలి సాంగ్ అందరి మనసులో దోచుకుంది ఇక ఎక్కువగా జ నేను చెప్పాలనుకుంది సిద్ పదహారు అన్న తెలుగు కుర్రాడు కెమెరామెన్లు ఎక్కువ ఇంపోర్ట్ అవుతున్నాయి ఈ రోజుల్లో తెలుగు సప్తా చట్టాకి నీ సినిమా పంతొమ్మిదో తారీఖున చాలా ఆనందంగా గర్వంగానే ఉంది డ్యాన్స్ మాస్టర్లో ఫైట్ మాస్టర్లో ఇంపోర్ట్ చేయడం తగ్గింది ఇప్పుడు కెమెరామెన్ ఇంపోర్ట్ కూడా తగ్గుతుంది నీతో కోరుకుంటున్నా ఇకపోతే హిటర్ చోటకే ప్రసాద్ ఆయన నుంచి కూడా బాగా చెప్పుకోవాలి ఇకపోతే విజయ్ రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే నానక్రామగూడలో ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం విజయ్ కనకమేడల ఆ ఇంటి పేరు అంటే నాకు చాలా ఇష్టం దేవి ఫిలిమ్స్ అధినేత కే దేవివర్ ప్రసాద్ గారి ఇంటి పేరు అది ఇంటి పేరులో బంగారం పెట్టుకున్న బంగారం డైరెక్టర్ అప్పటి నుంచి అన్న దగ్గర అసోసియేట్గా ఉన్నప్పుడు మిరపకాయ అప్పటి నుంచి బాగా క్లోజ్ అయ్యి బావ పిలుపుల్లోకి వెళ్ళింది అప్పటి నుంచి ఈరోజు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఆ పరిచయం పెరిగితే వచ్చిందే తప్ప ఎక్కడ ఇది రాలేదు ఇకపోతే నాంది సినిమా అతను డైరెక్షన్లో హరిశంకర్ గారితో పని అనిపించింది హరిశంకర్ గారితో పని చేసినప్పుడు ముఖ్యంగా ఆయన లేకుండా ఉంటే ఇంకా బాగా చెప్పేవాడిని ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎండ్రా అంటాడు మళ్ళీ అందుకని సో యాజ్ యాజ్ ఇట్ ఈస్ తను లిమిటెడ్ చేసేస్తే సరిపోతుంది అనిపిస్తుంది అనిపిస్తుంది సో అలాగే విజయ్తో కూడా యాజ్ ఇట్ ఈస్ కంఫర్ట్ ఫీల్ అయ్యాను అందరు యాక్టర్లు కూడా ఫీల్ అయ్యారని అనుకుంటున్నా ఇకపోతే అందమైన విలన్ హరీష్ ఉత్తమన్ దర్శి వాళ్ళ లేడు దర్శి లేడీ నవమి బ్యూటిఫుల్ హీరోయిన్ నవమి తర్వాత ముఖ్యంగా వరలక్ష్మి శరత్కుమార్ మేమందరం దేవి ప్రసాద్ గారు అందరం ఎవరు ఎవరి పాత్రలు వాళ్ళు చించుకుంటా బాగా చేసామండి చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చేసిన తర్వాత తలకిందులుగా వెళ్ళాడి ఆరు అడుగుల రెండు వందల మనిషి మొత్తం ఎత్తుకుపోతాడు ఈ సంవత్సరం అవార్డులన్నీ నరేష్ గారికి వస్తాయి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే హరీష్ గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి టూ థౌజండ్ నైన్టీన్లో నేను దీని తర్వాత కాప్ రూల్ చెయ్యను అని ఫిక్స్ డిసైడ్ అయిపోయా ఆ టైంలో విజయ్ గారిని కలిసాను నా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అయింది నేను అడిగాను బ్రదర్ కాప్ రోలా అని అవును అని చెప్పారు నేను చెప్పాను బ్రదర్ దండం పెడతాను దయచేసి వదిలేయండి నేను కాప్ రూల్ చెయ్యను అని చెప్పాను విజయ్ గారు చెప్పారు మీరు కథ వినండి మీకు నచ్చలేదంటే ఓకే నో ప్రాబ్లం మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు ఓకే అన్నాను అప్పుడే చెప్పారు కథ చెప్పిన తర్వాత నా డిసిషన్ మార్చేసాను ఎందుకంటే నా నేను కథ విన్ విన్నప్పుడే అప్పుడే తెలిసింది ఇది డెఫినెట్లీ ఇది ఒక హిట్ మూవీ అని సో థ్యాంక్ యూ విజయ్ గారు ఫార్ గివింగ్ మీ దిస్ మూవీ దిస్ రోల్ అండ్ ఇక్కడ నేను హరిశంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే విజయ్ గారిని నేను ఫస్ట్ డీజే సెట్లో కలిసాను ఇప్పుడు కూడా కేరళ ఎక్కడ వెళ్ళినా డీజే మూవీయే దే దే రికగ్నైజ్ మీ విత్ డీజే మూవీ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమా ప్రొడ్యూసర్ సతీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఫ్రెండ్లీ అండ్

వరలక్ష్మి వరలక్ష్మి గారు షీస్ బిన్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫర్ ద పాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కానీ ఇదే ఫస్ట్ మూవీ ఇక్కడ తెలుగులో మనం వర్క్ చేస్తున్నాం సో వెరీ హ్యాపీ షీఈస్ అ స్టన్నింగ్ పర్ఫార్మర్ సో ఇందులో కూడా ఒక లాయర్ క్యారెక్టర్లో అద్దరి కొట్టేశారు మీరే చూశారు ఆ రీల్లో అండ్ ద హీరోయిన్ గుడ్ లక్ టు యూ ట్యూ అండ్ నరేష్ గారు అందరూ చాలా డెడికేషన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ కానీ ఆ డెడికేషన్ లెవెల్లో నుంచి ఒక కంఫర్ట్ లెవెల్లో నుంచి వెళ్ళి నేను చూశాను ఎంత కష్టపడ్డారు అని సో కంగ్రాచులేషన్స్ బ్రదర్ దిస్ ఇస్ గోన్ బి అ బిగ్ మైల్ స్టోన్ ఫర్ యూ విషింగ్ యూ ద వెరీ బెస్ట్ ఐమ్ షూర్ ఫ్రమ్ నో ఆన్ యుల్ హ్యావ్ అదర్

ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్ బాయ్స్ వాళ్ళు కేసు వేయాలి వేయాలని చెప్పారు కానీ నేనే కొంచెం పర్లేదు మన బ్రహ్మకళ్ళి గారు అని చెప్పి పక్కన పెట్టాను మీరు వాళ్ళ పనులు కూడా చేసేస్తున్నారు ఏమిటండి మీరే వెళ్ళిపోయి మొత్తం సెట్ బాయ్స్ పనులు కూడా చేస్తున్నారంట నిజమేనా అలా చెప్పే లేదు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నది ఈ రిజల్ట్ అదే వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కానీ మీరు వాళ్ళకన్నా డబ్బులు కష్టపడుతున్నారంట నేనైతే ఏం చేయలేదు మీకు ఎలా ఎవరు చెప్పారు ఎవరు నేనైతే ఏం చేయలేదని చెప్పకండి ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు నేను కూడా ఏమి ఇవ్వలేదు అంటారు ఆయన మీరు మాట్లాడండి నేను సిద్ధిలాగా ఎక్కువ మాట్లాడలేను వావ్ అపురూపమైన స్పీకర్ అయితే ఇక్కడ విజయ్ టీమ్ అండి ఇది ఇక్కడ ఉన్న టెక్నీషియల్ అందరూ విజయ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి మేమంతా నరేష్ గారితో కూడా ఫస్ట్ టైం సతీష్ వెగేష్ణ గారితో కూడా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం మేమంతా ఒక టీమ్ లాగా ఈ సినిమాని తను ఏదైతే అనుకున్నాడో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో అందరం ఒక ఫ్రెండ్స్ అనమాట అందరూ అదే ఉద్దేశంతో పనిచేస్తాం మంచి రిజల్ట్ వచ్చింది అందరికీ నచ్చింది అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మకఢళి గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఎప్పుడు ఎక్కువ మాట్లాడను చెప్పిందే మళ్ళీ చెప్పి స్కిప్ అయిపోతాను ఈ మూవీకి మటుకు ఐ జస్ట్ డోంట్ వాంట్ మిస్ అవుట్ ఆన్ ఈ వన్ అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ యూ సార్ నరేష్ గారు ఈ రోల్లోని మీ సినిమాలు ఎన్నో చూసి చాలా ఎంజాయ్ చేసాం వైజాగ్లో ఉన్నప్పుడు తర్వాత ఇండస్ట్రీకి వచ్చాం అండ్ ఫైనల్లీ ఐ గో టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇంత ఇంటెన్స్ రోల్ as Mu and I was so excited, and movie Choose inharvata, I got even more uh, thrilled, so uh, it was great. It's going to be a whole new story altogether from here. Thank you so much. And uh, my uh, producer, Satish uh, Veges Nagaru. Sir, thank you so much for all the support. Uh, thank you for this wonderful opportunity. Uh, uh, it's, it's been uh, really good working on this uh, <laughs> film, uh, coming to the director. <laughs> విజయ్ గర్ పని ఎలాగ చేస్తాము కష్టపడతాం కానీ బట్ ఇస్ అ ప్రాసెస్ అది మటుకు ఎంజాయ్ చేయకపోతే ఇస్ నో పాయింట్ సో ఐ రియల్లీ ఎంజాయ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ సాంగ్ అవనండి పీజీఎం అవనండి చాలా అంటే చాలా కూల్గా వెళ్ళిపోయింది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఫైనల్ మిక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ yeah uh dan about it february 19th and uh, all the writers to venkat garu dan tarvata abir ravi the senior it was a team it, it was a teamwork. and dop sid appanichetan's friend first movie uh, we are collaborating and working on this and the actors uh, all of you uh, have done a great job అండ్ దైన్టీన్ ద మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మొత్తం పేజ్ నెంబర్ టూ ఇంకా ఉన్నాయి మై మ్యూజిక్ టీమ్ అనంత్ ఎంజాయ్ మై మిక్సింగ్ ఇంజనీర్స్ మై రికార్డింగ్ ఇంజనీర్స్ మై ప్రోగ్రామర్స్ మై సింగర్స్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ ముందు థ్యాంక్స్ చెప్పేస్తా విజయ్కి సతీష్ గారికి నరేష్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే ఇప్పటిదాకా నేను కోర్టు డ్రామా రాయల అండ్ తూమ్ వెంకట్కి వీళ్ళు కథను నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మన జనరల్గా మన అందరికీ తెలుసు అండి ఏంటంటే అబద్ధాన్ని నిజమని నమ్మించడం చాలా ఈజీ ఇప్పుడు పది మంది అబద్ధాన్ని ఒకేసారి అలా చెప్పుకుంటూ 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 పోతే దానికి సాక్ష్యాలు కూడా ఉంటాయి అది నిజమైపోతుంది కానీ నిజాన్ని నిజం అని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అదే పాయింట్ తోటి ఎంత కష్టపడి చేశారంటే ఎంత రీసెర్చ్ చేసి చేశారంటే చిన్న చిన్న పాయింట్లు వీళ్ళు వీళ్ళు రీసెర్చ్ మెటీరియల్ చూస్తే కూడా అంటే అడ్వకేట్స్తో మాట్లాడడం పోలీసులతో మాట్లాడడం ఇక్కడ ఎవరిని తప్పు చూపించడం ఈ సినిమా ఉద్దేశం కాదండి అందరికీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో తప్పులు జరుగుతాయి అలాంటి జరి అలా జరిగిన చాలా తప్పుల్లో ఇది ఒక తప్పు కింద ఈ తప్పుకి రిజల్ రిజల్యూషన్ ఏంటి ఒక సొల్యూషన్ ఏంటి అంటే దీంట్లో ఒక మాట విన్నారు కదా మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలు సరిపోతుంది నాకు న్యాయం చెప్పడానికి ఏంటి ఇన్నేళ్ళు పడుతుంది ఇలా ఎంతో మంది మగ్గిపోతున్నారు వాళ్ళందరి రిప్రజెంటేషన్ ఈ సినిమా అనుకోవచ్చు అంత గొప్ప కథను చేశారు వీళ్ళు వీళ్ళందరికీ నిజంగా చప్పట్లు కొట్టి మనం అభినందించాలి ఎందుకంటే ఇలాంటి పాయింట్ తోటి సినిమా ఇండస్ట్రీలో సినిమా అంటే డబ్బు అండి కళ్ళ ఇవన్నీ పక్కన పెడితే ప్రొడ్యూసర్ ఏం చూస్తారు ఈ సినిమా తీసి రిలీజ్ చేస్తే నాకు డబ్బు వస్తుందా రాదా అది ఆయనకు వ్యాపారం అది ఆ వ్యాపారం ఖచ్చితంగా చేయాలి వ్యాపారంలా చేయాలి కానీ ఇలాంటి పాయింట్తో వస్తే మనకు వస్తుందా రాదా ఇలాంటి పాయింట్తో నేను చేస్తే నా కెరీర్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అని ఒక్కొక్కళ్ళు నరేష్ గారు కానీ విజయ్ కానీ తన ఫస్ట్ సినిమా ఇలా చేస్తే నా పొజిషనింగ్ ఏంటి డైరెక్టర్స్ దీంట్లో నా పొజిషనింగ్ ఏంటి అనుకున్నప్పుడు వీళ్ళందరి గట్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఇంటెన్స్ సబ్జెక్ట్ని అంతే ఇంటెన్స్ తోటి సినిమా అంతా తీయాలనుకున్నప్పుడు ఎందుకంటే మనకి సినిమా అంటే నవరసాలు ఉంటాయండి అన్నీ ఉంటాయండి దీంట్లో అందరూ రావచ్చండి మామూలుగా మన అందరం వినేమాటే కానీ అది స్వీకరించేటప్పుడు లోపల థియేటర్లో కూర్చునేటప్పుడు వాడది ఫీల్ అవ్వాలి లోపల నేను కూర్చుని సినిమా చూస్తుంటే సినిమాలో జరిగేది నేను ఫీల్ అవ్వాలి అలా ఈ సినిమా రావడానికి ఈ టీం మెంబర్ ప్రతి వాళ్ళు కారణం అందరూ చెప్తున్నారు కదా నరేష్ గారు వీళ్ళందరి గురించి నరేష్ గారికి అసలు మీరు గమ్యం చూసినప్పుడే మనం ఫిక్స్ అండి ఈయన వేరే చూపించగలడు వేరే నరేష్ ఆయన అప్పుడే ఆవిష్కరించిస్తారు ఆయనకిది అలాంటి ఒక సినిమా అనుకుంటే ఈ ప్రవీణు దర్శి మ్యామ్ అసలు మీరు ముగ్గురు అయితే ఒకచోట ఎక్కడో ఓబీలో ప్రవీణ్ వాయిస్ ఒకటి వినిపిస్తున్నా నా కళ్ళం పట్టి నీళ్ళు తిరిగిపోయినాయి నేను ఉండలేని రాన ఒక మాట అంటే నేను చూడకుండా నేను ఉండలేను ఒక ఓబీలో వాయిస్ వినిపిస్తుంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వీళ్ళు అద్భుతం చేశారు నిజంగా చాలా అండ్ శ్రీచరణ్ ప్రాణం పోస్తాడు మళ్ళీ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అండి శ్రీచరణ్ టీమ్ మెంబర్ అండ్ వీళ్ళందరూ వీళ్ళందరూ అందరికీ చాలా గొప్ప పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది ఈయనకి పేరుతో పాటు డబ్బు కూడా తీసుకొచ్చే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పాటలు రాస్తూ ఎప్పుడు టెన్షన్గా ఉండే రచయితలకి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే నటుడు నరేష్ గారు సార్ నిజం చెప్తున్నా నాకు ఎప్పుడు కాస్త టెన్షన్ ఫీల్ అయినా బెండప్పారావు సినిమా చూస్తాను సార్ నేను ఎన్ని వందల సార్లు చూశాను ఆ సినిమాని అలాంటి నటుడుతో నా పాటల ప్రయాణానికి నాంది ఈ నాంది చిత్రం నరేష్ గారిలోని నటుడు గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు మహర్షి సినిమాలో పాత్ర తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పాత్రను ఆయన నాంది సినిమాలో చేశారు ఈ ఒక్క మాట చాలనుకుంటాను ఈ సినిమాలో పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఇందులో టైటిల్ సాంగ్ రాశాను నేను ఇదే నాంది ఘాతుకాలని గోతిలోన పాతడానికి ఇదే నాంది నిద్రలేని రుద్రవీణ రౌద్ర గీతికి ఇదే నాంది గాయపడ్డ న్యాయసింహ గర్జనానికి ఇదే నాంది రాక్షసాన్ని కోల్చడానికి ఇంత ఎమోషనల్ సాంగ్ని నాకు ఇచ్చిన నూతన దర్శకుడు దర్శకుడిగా ఆయనకి ఈ చిత్రం నాంది విజయ్ కనక మేడల గారికి నిర్మాతగా సతీష్ గారికి ఇదే నాంది వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందులో ఇంకో పాట కూడా నాతో విజయ్ రాయించారు ఇది ఉద్వేగభరితమైన గీతం అయితే అది మనస్సుని తాకే పాత్ర పాట అందులో నరేష్ గారి నటనని చూసి తీరాలి మీరు అది తల్లిదండ్రులని వాళ్ళని స్మరించుకుంటూ ఆయన చేసిన అభినయం ఉంది హెడ్స్ ఆఫ్ సార్ నేను ఈ పాటలు రాయడానికి చాలా కీలకమైన కొన్ని ఘట్టాలను నేను చూడాల్సి వచ్చింది ఎంత బాగున్నాయో చెప్పలేను ఈ సినిమాకి పనిచేయడం అనేది నాకు దొరికిన ఒక వరం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్నిసార్లు ప్రేమ పాటలు అన్నీ రాస్తాం కానీ ఒక ఉద్వేగభరితమైన ఒక అర్థవంతమైన హృదయాన్ని తాకే పాటలు రాయడానికి చాలా అరుదుగా అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు మంచి ట్యూన్స్ ఇచ్చి మా ప్రయాణానికి కూడా నాందిదే శ్రీచరణ పాకాల గారితో శ్రీచరణ్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆఫ్ ఆల్ అందరికీ థాంక్స్ చెప్పాలి సతీష్ సార్ ప్రొడ్యూసర్ సతీష్ నేను అడిగిన ప్రశ్న ఏం చేసావమ్మా తెలుగు నేర్చేసుకున్నావు హౌ హౌ సో ఫాస్ట్ తెలుగు అందుకే నేను అదే అదే మా టీమ్ కి థ్యాంక్స్ చెప్పాలి అందుకే నేను డైరెక్టర్ గారు నేర్పించేసారా తెలుగు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ నరేష్ సార్ టీమ్ మొత్తం నేర్పించారు ప్రవీణ్ గారు అందరూ నాతో తెలుగులో మాట్లాడుతున్నారు సో అందుకే ఈజీగా వచ్చింది బాబోయ్ గట్టిగా నిజంగా చాపట్లు కొట్టాల్సింది మొదటి సినిమాకి ఈ మాత్రం తెలుగు మాట్లాడేస్తున్నావు అంటే రెండో సినిమాకి ఇంకా డైలాగులు కూడా రాసేస్తావు మాట్లాడమ్మా ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకో ఓకే థ్యాంక్ యూ అదే ప్రొడ్యూసర్ సతీష్ గారు అండ్ డైరెక్టర్ విజయ్ సార్ నరేష్ సార్ అందరి మా ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు హరీష్ ఉత్తమన్ సార్ బాలక్ష్మి గారు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అండ్ ఓపీ సిద్ధి గారు ఇలాగ ఒక మంచి టీంతో వర్క్ చేయడానికి నా అదృష్టం సో అందరికీ థ్యాంక్స్ ఇలాగ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నమ్మకం ఇచ్చి డైరెక్టర్ ఇచ్చారు సో మీరందరూ నైన్టీన్త్ పోయి చూడాలి సో ఎలా ఉంది చెప్పాలి యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదో సినిమాలో డ్యూయల్ లాగా ఫోన్లో డ్యూయల్ సిమ్ లాగా ఇక్కడ డ్యూయల్ పేర్లు సాధారణంగా మనం చేసిన పనికి ఎవరైనా అప్రిషియేట్ చేసినా మనల్ని పొగిడినా అది చాలా అదృష్టం మనం చేయని పనికి ఎవరైనా పొగిడితే అది మహా అదృష్టం నాంది పుణ్యవాణి నాకెన్ని ఫోన్లు అంటే ఈయన పుణ్యవాణి ఫోన్ చేసి సార్ టీజర్ చాలా బాగుంది నితిన్ గారు మెసేజ్ పెట్టారు సతీజీ టీజర్ అదిరింది నేను ఫోన్ చేసి సార్ నేను కాదు అవునా కళ్యాణ్ రామ్ గారు ఏం సతీష్ నాకు చెప్పకుండా ప్రొడ్యూస్ చేశారా సార్ నేను కాదు ఆ సతీష్ వేగేసిన వేరే ఈయనతో నాకు ఇప్పటి నుంచి కాదండి ఈయన కాస్టింగ్ డైరెక్టర్గా ఉండేవారు నరేష్ గారికి తెలుసు నరేష్ గారి సినిమాకి నా దొంగలబండి ఫస్ట్ సినిమాకి కూడా ఈయనే కాస్టింగ్ డైరెక్టర్ ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఓ పెద్ద డైరెక్టర్ వల్ల కో డైరెక్టర్ ఫోన్ చేశారు సార్ వేగేసిన సతీష్ గారా అవునండి మీరు పంపించిన హీరోయిన్ ఫొటోస్ బాగున్నాయండి డైరెక్టర్ గారు ఒకసారి ఆఫీస్కి అమ్మాయిని తీసుకురమ్మన్నారు ఏ ఫోటోస్ నేను ఎవరికి పంపాను అదే సార్ మీరు పంపించారు కదా అమ్మాయి ఫొటోస్ అమ్మాయి హీరోయిన్గా అన్న సార్ మీరు ఏ వేగేసిన సతీష్ అనుకుంటున్నారు అదే కాస్టింగ్ డే సార్ నేను అది కాదు సార్ నేను రైటర్ వేగేస్తున్నాను సతీష్ అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఫంక్షన్కి మెయిన్ నరేష్ గారి గురించి ఎంత ముఖ్యంగా వచ్చాను ఈ డౌట్ క్లియర్ చేయడానికి నేను అంతలా వచ్చాను ఇక నరేష్ గారి గురించి మాట్లాడాలి నేను రైటర్గా ఉన్న నేను డైరెక్టర్గా అయ్యి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం ఇద్దరు నరేష్ గారు మా గురువు గారు ఇవి ఇవి సత్యనారాయణ గారు సాధారణంగా ఒక కొత్త డైరెక్టర్ని హీరో ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారండి కానీ నరేష్ గారు చేసిన యాభై ఏడు సినిమాల్లో నాకు తెలిసి ఈజీగా ఓ పదిహేను మంది పైన కొత్త డైరెక్టర్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు సాధారణంగా బిగినింగ్లోనో లేదు కెరీర్ కొంచెం అలా ఉన్నప్పుడో కొత్త డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ నరేష్ గారు కెరీర్ పీక్లో ఉన్నప్పుడే రెండు వేల ఎనిమిదిలో ఆయన ఎనిమిది సినిమాలు చేస్తే నాలుగు సినిమాలకి కొత్త డైరెక్టర్ని పరిచయం చేసిన ద గ్రేట్ పర్సన్ ద గ్రేట్ హీరో అలర్ నరేష్ గారు ఒక మనిషిలో టాలెంట్ ఉంది ఉంటే డెఫినెట్గా నమ్మి ఎంకరేజ్ చేసే పర్సన్ ఈ రోజుకి అలాగే ఉన్నారు అట్లాగే డైరెక్టర్ విజయ్ నా గబ్బర్ సింగ్ నుంచి నేను రైటర్గా ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పటి నుంచి తెలుసు విజయ్ త్రీ ఇయర్స్ బ్యాకే అవ్వాలి అంతా ఇక్కడ దాకా వచ్చాక వెళ్ళిపోయింది ఇండస్ట్రీలో చాలామందికి వెళ్ళిపోద్ది బట్ భవతి ముందు నాకు సేమ్ జరిగిందండి త్రీ ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద కూర్చున్న తర్వాత అది నా చేతిలోంచి వెళ్ళిపోయింది బట్ భవతి వచ్చింది బ్లాక్ బస్టర్ వచ్చింది నేషనల్ అవార్డు కూడా వచ్చింది విజయ్ ఆ రోజు మిస్ అయినందుకు ఎంత ఫీల్ ఈ రోజు నాందితో డెఫినెట్గా రేపు నీకు ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఇక్కడ నుంచి విజయ్ లాగా సినిమా చేయాలి విజయ్ లాగా స్క్రిప్ట్ రాయాలని చాలామంది వచ్చే డైరెక్టర్స్ అనుకుంటారు సో ఇంకా టీం అందరికీ కంగ్రాట్స్ అండి ఎందుకు కంగ్రాట్స్ చెప్తానంటే ఆల్రెడీ హిట్ కల కనబడుతోంది కాబట్టి నరేష్ గారు యాక్టింగ్ గురించి చెప్పక్కర్లద్దు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్లోనే గమ్యంకి నంది అవార్డు తీసుకున్న ఆయన ఆయన గురించి కొత్తగా చెప్పేదేం లేదు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు సూపర్గా ఉన్నాయండి ఎందుకంటే సాంగ్ చాలా హాంటింగ్గా ఉంది మ్యూజిక్ మీరు మామూలుగానే రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడనరీగా చేస్తారు అలాగే కెమెరామెన్ సిద్ గారు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రతి టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్ ఈ విషయంలో విజయాన్ని అభినందించాలి ఎవరైనా సాధారణంగా ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏ ఫిలిం బై లేదంటే డైరెక్టెడ్ బై అని వేసుకోవాలనుకుంటారు కానీ విజయ్ టీమ్ అని వేసుకున్నాడు హ్యాట్స్ ఆఫ్ విజయ్ హ్యాట్స్ ఆఫ్ సో టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రొడ్యూసర్గా నేను డైరెక్టర్గా ఒక సినిమా చేస్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొచ్చు జనాల్ని సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ నేను చాలా సార్లు అలాగే వరలక్ష్మి కుమార్ గారు ఈ ఇయర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్లో మీరు న్యాయాన్ని చట్టాన్ని లెక్క చేయని వ్యక్తిగా చేసి ఈ సినిమాలో న్యాయాన్ని కాపాడటానికి పోరాడుతున్నారు చూడండి ఇది ఒక్క మీ ఆర్టిస్ట్లకే చెల్లుతుంది సో డెఫినెట్గా ఈ సినిమా మీకు సెకండ్ హిట్ అవుతుందని బ్లాక్ పోస్ట్ వాళ్ళని కోరుకుంటున్నాను అలాగే జాంబీ రెడ్డితో హిట్ పెట్టిన మీరు కూడా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు బాగా తెలుసు ఫస్ట్లీ సిద్ధు కెమెరామెన్ నాతో యాడ్ ఫిల్మ్స్ చేశాడు సో చిన్న సైక్ కొంచెం తిక్కు ఉంటుంది తనలో సో లైటింగ్ వైజ్ కానీ షార్ట్స్ వైజ్ కానీ సో అది ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ తనకి ఫైనల్గా మంచి అవకాశం దొరికినందుకు కంగ్రాచులేషన్స్ ఇదివ్ యువర్ ఏబుల్ టు ప్రూవ్ అండ్ దెన్ శ్రీచరణ్ పాకాల వెరీ క్లోజ్ ఆఫ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ప్రొడ్యూసర్ సతీష్ వేగ్నేశన గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి హీరోయిన్ నవమి గారికి జేఎమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ గారికి సో అండ్ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ మన వరంగల్ శ్రీను గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి నేను ఇన్వైట్ చేసినందుకు నాకు పర్టికులర్గా నరేష్ గారు అంటే చాలా చాలా ఇష్టం ఆయన రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా చాలా ఇష్టం ఇంతకుముందు కూడా ఒక రెండు సార్లు ఇద్దరం కలిసి ఏదైనా చేయడానికి ట్రై చేస్తాము బట్ థింగ్స్ డింట్ హ్యాపెన్ సో ఐ హోప్ ఫ్యూచర్లో ఇద్దరు కలిసి మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను ఒకసారి నరేష్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో షీల్డ్స్ చూశానండి ఒక పెద్ద ప్లేస్ దానింటే షీల్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ నరేష్ గారి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు యూవి గారి సినిమాలు సినిమాలన్నమాట ద రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీస్ డన్ జంబులెక్కడి పంపా నుంచి ఆమె వరకు సో డిఫరెంట్ జానర్స్ అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేయడానికి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్పిరేషన్ యూవీ సత్యనారాయణ గారు బిగ్ గ్రౌండ్ ఆఫ్ అ ఫిలాసఫర్ యూవీ సత్యనారాయణ గారు మా అందరికీ చాలా చాలా ఇన్స్పిరేషన్ సో వాళ్ళ అబ్బాయి నరేష్ గారు కూడా యాజ్ అన్ యాక్టర్ హ్యూస్ అంటాస్టెక్ అంటే లైక్ నేను శంభో శివ్ శంభో సినిమా నాకు ప్రీ గుర్తుంది ఆ రోజు థియేటర్లో నేను చూసినప్పుడు చాలా చాలా గుర్తు నాకు అప్పట్లో వన్ డైలాగ్ రే కర్ణ చంపేద్దాం రా అంటారు నాకు చాలా చాలా ఇష్టం అది సో అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ నాంది సినిమా చూసినప్పుడు కూడా అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి అండ్ మామూలుగా కెమెరా ముందు ఫుల్ బట్టలు వేసుకుని పర్ఫామ్ చేయడం చాలా కష్టం సో అసలు అలా చేశారు అంటే కనుక ఇట్స్ ఫెంటాస్టిక్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ దట్ యూ డన్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జోనర్స్ మీరు ట్రై చేయాలని చెప్పి నేను చాలా చాలా కోరుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం కామెడీ మాత్రం వదలొద్దు కామెడీ చేస్తూ ఉండండి దాంతోపాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాన్ ఫిల్మ్స్ చేయండి ప్లీజ్ అబ్బుర్ రవి గారు బ్రహ్మకడలి గారు అండ్ చాలామంది అండి రవివర్మ గారు సో ఫింటాస్టిక్ క్యాస్ట్ అండి అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా రేర్గా సినిమా చూసి బాధ కళలు నీళ్ళు వస్తాయి కానీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నా కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి సో ప్రవీణ్ కానీ దర్శి కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా మనం ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ చూస్తాము బట్ ఈ ట్రైలర్ చూసినప్పుడే ఒక చిన్న బూస్బంస్ అనిపించినాయి నాకు సో ఐఎమ్ ష్యూర్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫిల్మ్స్ అన్ని తెలుగు ప్రేక్షకులు చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు క్రాక్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు అలాగే దాని తర్వాత వచ్చిన ఫిల్మ్స్ కూడా అండ్ రెడ్డి సో జాంబీ రెడ్డిలో మా జాంబీస్ అన్నట్ల నుంచి ఎంత బ్లడ్ వచ్చిందో ఓన్లీ అల్లర్ నరేష్ గారి నుంచి అంత బ్లడ్ వచ్చినట్టుంది ఈ సినిమాలో సో అది ఎంత పెద్ద బ్లడీ బ్లాక్ బస్టర్ చేశారో ఈ సినిమాని కూడా అంతకనే పెద్ద బ్లడీ బ్లాక్ బస్టర్ చేయాలి నాందిని అండ్ ఈ యంగ్ టీమ్ అందరికీ మీరందరూ సపోర్ట్ చేయాలి అండ్ ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మై హియర్ థ్యాంక్ యూ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మై నాంది టీమ్ ఫర్ దియర్ కంటిన్యూస్ సపోర్ట్ త్రూ ది మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం సో అండ్ ఈరోజు వచ్చిన గెస్ట్లందరికీ మీడియా వారికి యూనో వెరీ స్పెషల్ థ్యాంక్స్ సో జనరల్గా హీరో కానీ హీరోయిన్ కానీ మాట్లాడితే అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు ప్రొడ్యూసర్స్ మాట్లాడినప్పుడు జనరల్గా ఛానల్ మార్చేస్తుంటాం నేను కూడా అదే పని చేస్తుంటాను సో ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ క్రిస్పీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకటే లాక్డౌన్ టైంలో మనం ఓటీటీలో చాలా మలయాళం ఫిలిమ్స్ చూసాం బ్రహ్మాండమైన మలయాళం ఫిల్మ్స్ చూసాం కాన్సెప్ట్ బేస్డ్ మలయాళం ఫిలిమ్స్ హరీష్ ఉత్తమన్ గారు చాలా సినిమాలు చూసాం ఈ సినిమాలు నాట్ యువర్ సినిమాలు యువర్ లాంగ్వేజ్ మలయాళం సినిమాలు సో అప్పుడు అందరూ డిస్కస్ చేసుకునేవారు లాక్డౌన్ టైంలో ఎక్కువ టైం ఖాళీ ఉండేది కాబట్టి అరే మలయాళంలో ఇంత మంచి కాన్సెప్ట్ సినిమాలు తీస్తున్నారు తెలుగులో ఎందుకు తీరు మన వాళ్ళు అని చెప్పి ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉండేది అందరిలో ఇన్ఫ్యాక్ట్ మేము డిస్కషన్లో కూడా అనేవాళ్ళం బట్ నాంది ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్ హూ థింగ్స్ ఓన్లీ మలయాళం పీపుల్ కెన్ డూ సచ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఇట్స్ తెలుగు కెన్ ఆల్సో తెలుగు మేకర్స్ ఆర్ దేర్

ఫైనల్గా నేను చెప్పవలసింది ఏంటని చెప్పాలనుకున్నాను ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్ ఈ లాక్డౌన్ అయ్యాక థియేటర్స్ ఓపెన్ అయ్యాక జనరల్గా ఏ ఫిల్మ్ అయినా ఓపెనింగ్స్ బాగుంటే ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతున్నారు అని జస్ట్ త్రీ ఫోర్ డేస్ ఆడితే ఎవ్రీబడి ఇస్ సేఫ్ ఇన్ ది ట్రేడ్ వైజ్ సో అలాగే ఈ ఫిబ్రవరి పంతొమ్మిదిన ఫ్రైడే మార్నింగ్ తో థియేటర్స్లో రిలీజ్ అవుతున్న నాందిని జస్ట్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి నచ్చితే మీరు చెప్పండి ఐఎమ్ షూర్ దాట్ దిస్ విల్ ఎవరు లేదు వోడ్ ఆఫ్ మోడ్ ద్వారానే ఇట్ విల్ స్ప్రెడ్ అండ్ అందరు మా దగ్గర మా దగ్గర కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మంచి డబ్బులు వస్తాయి అండ్ వీ విల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ ఫిలిమ్స్ సచ్ ఫిలిమ్స్ లైక్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సతీష్ గారు వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి నైన్టీన్త్ మూవీని థియేటర్స్లో చూడడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే ఇప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీనుగార్నియలీ సారీ ఐ జస్ట్ వాంట్ ఇన్వైట్ సంబడి హూ ఈస్ వెరీ వెరీ యూనో క్లోజ్ టు మై హార్ట్ ద పర్సన్ హూస్ బిహైండ్ దిస్ ఫిలిం అండ్ హూ హెస్ ట్రావెల్ త్రూ ద ఫిలిం ఈవెన్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్సో రాజా రాజేష్ దండా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్ రాజేష్ రాజా వస్తున్నారు వస్తున్నారు రాజా రాజా ప్లీజ్ కమ్ రాజా ఈయన రాజా అన్న ఆయన వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అస్ ఎ కామన్ ఫ్రెండ్ అండ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఫర్ మన విజయ్ గారు నాకుని ఆయన వల్లనే అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అండ్ హీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ఫిలిం అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ప్రీ ప్రొడక్షన్ అప్పటి నుంచి కాస్టింగ్ అప్పటి నుంచి అన్నీ ఆయనే మనకి నాకు పెద్దగా ఎక్కువ రాదు అంటే అంత చాకచక్యంగా రాజా ఏదన్నా రాజా ప్లీజ్ మాట్లాడండి రాజా ప్లీజ్ మాట్లాడండి అంటే ఆయనే అందరితో మాట్లాడుకుని అంటే తల్లలో నాలుగులో ఆయన వెల్కమ్ టు శరత్ కుమార్ సార్ అండ్ రాధిక మ్యామ్ ఐ ఫీల్ హానర్ టు బి హియర్ మ్యామ్ ఐమ్ రీసెంట్లీ ఐ ద క్రాక్ నైజామ్ సో కమింగ్ అబౌట్ నాంది ఈ నాంది మూవీ నేను అనుకుంటున్నాను అంటే అంటే ఇది ఒక ముగ్గురి అఖండమైన విజయ విజయానికి పునాది అని అనుకుంటున్నారు అదేంటి రిలీజ్ అవ్వలేదు అఖండమైన విజయం ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో అంటే నా దృష్టిలో వీళ్ళు ముగ్గురు విజయం సాధించినట్టే ఒకరు నిర్మాత సతీష్ గారు అండి ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఖర్చు పెట్టి సినిమా తీయాలి అంటే చాలా లెక్కలు ఉంటాయి అంటే హియాజ్ దట్ టేస్ట్ అతను చూస్ చేసుకున్నప్పుడే అతని టేస్ట్ అర్థమవుతుంది ఒకరి ఇంకొకరికి అఖండమైన విజయం అంటే దర్శకుడు అండి అంటే ఈ సబ్జెక్టు ఒక కొత్త దర్శకుడిగా ఫస్ట్ సినిమాతో ఇలాంటి సబ్జెక్ట్తో లాంచ్ అవ్వాలంటే చాలా గట్స్ ఉండాలండి డైరెక్టర్ విజయ్ గారు టు యూ టు లాంచ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇట్స్ ఇట్స్ వెరీ యూ హ్యావ్ వెరీ గట్స్ టు లాంచ్ సచ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ సో నేను అనుకుంటాను మీరు చాలా రీసెర్చ్ చేసి చాలా ఎలిమెంట్స్ని దీంతో టచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను అండ్ మా అన్నయ్య నరేష్ గారికి ఇది బాక్స్ ఆఫీస్ దిస్ విల్ రాక్ బాక్స్ అనిపిస్తుంది అండి అంటే ఎంతోమంది దర్శకులకి రేపు పొద్దున లాంచ్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక ట్రెండ్ సెటార్ మూవీగా లాగా నిలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను అండి దీంతో ఈ హాస్ అచీవ్ సో మెనీ అవార్డ్స్ ఈ మూవీకి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈ విల్ రిసీవ్ సో మెనీ అచీవ్ సో మెనీ అవార్డ్స్ అండ్ ఐ విష్ హిమ్ టు నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకుంటున్నాను నీ మూవీ చూడలేదు ఐ విష్ అంటే నాకు ఆ నమ్మకం అనిపిస్తుంది ఎందుకంటే మనకున్న వర్స్టైల్ యాక్టర్స్లో నోని టు టెల్ అంటే నేను ఇప్పుడు తన గురించి చెప్పేంత నా అనుభవం కూడా లేదు బట్ ఈజ్ ఏ సచ్ ఎ కైండ్ ఆఫ్ వర్స్టైల్ యాక్టర్ హీ కెన్ డూ ఎనీథింగ్ హీ హీ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఈ సబ్జెక్ట్ని అన్నీ అటెండ్ చేయడమే ఫస్ట్ సక్సెస్ అని అనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా జయమ్మ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను వై వైఆమ్ టేకింగ్ దిస్ వర్డ్ మ్యామ్ ఐ డిడ్ ది క్రాక్ నైజామ్ మ్యామ్ సో అనే మీకు ఇంకొక గోల్డెన్ లెగ్ ఉన్నారు మా జయమ్మ సో క్రాక్ మాకు మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా చాలా టెన్షన్గా ఉంది ఈరోజు నేను ఎక్కువ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్న లెవె దగ్గర నేను లేనండి వరకు తను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సరే ఆ తర్వాత ఈ సినిమా విషయానికి వచ్చేద్దాం ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవుద్దాం అనుకున్నప్పుడు నాందికి టైటిల్ పెట్టకముందే నా రైటర్ వెంకట్ నా రూమ్ అండి తను ఒక కథ చెప్పాడు అక్కడ ఒక ఆర్టికల్ చదివి ఒక ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి కథగా స్టార్ట్ చేసిన తర్వాత నా కామన్ ఫ్రెండ్ భూపాల్ ఉన్నాడు భూపాల్ స్టేజ్ బ్రేక్ రా భూపాల్ కాల్ చేసి అరే నరేష్ ఒకసారి కథ అనుకుంటున్నానరా ఒకసారి నరేష్ అనితో మాట్లాడు అంటే తను నరేష్ గారితో మాట్లాడడం జరిగింది లేదు నరేష్ గారికి కథ చెప్పాం ఆయనకి బాగా నచ్చింది సార్ ఎన్న ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం అన్నాడు సార్ షూటింగ్కి కొంచెం టైం కావాలి కొంచెం కథ గురించి ఎక్కువ రీసెర్చ్ చేయాలి అనేసి మేము సిక్స్ మంత్స్ టైం తీసుకున్నాం అండి ఏ సినిమా డైరెక్టర్ అయినా కానీ హీరో ఓకే నిన్న సెట్స్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ నేను మాత్రం ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకొని ఇది స్టార్ట్ చేసాం ఫస్ట్ కథ విన్నట్లే ఒప్పుకుండా నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ సెవెంటీ డీస్గా సతీష్ గారు కథ వెన్నే లెక్కలు వేసుకోకుండా బడ్జెట్ గురించి ఆలోచించకుండా సార్ నా ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ కానీ లాంచ్ అవుతున్నప్పుడు నేను మంచి కథతో లాంచ్ అయితే నాకు చాలా మంచి పేరు వస్తుందని సినిమాకి ప్రొడ్యూసర్ కానీ ఒప్పుకున్నందుకు కానీ థ్యాంక్స్ చెప్పాలి నెక్స్ట్ వరలక్ష్మి గారు ఆవిడ ఆవిడకి ఒక పది నిమిషాల్లో కథ చెప్పండి కథ చెప్పిన అంటే ఆవిడ ఎంత ఫాస్ట్ అంటే పది నిమిషాలు ఖర్చు చెప్పినట్టు ఆవిడకి అర్థమైపోయింది నా స్క్రీన్ లెంత్ ఎంత ఉంటుంది నా క్యారెక్టర్ అలా ఉండదు ఆడికి అర్థమైపోయింది అర్థమైపోయి అని చెప్పింది నిజంగా చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్కి ఒక లైఫ్ ఇచ్చారు అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ ఆర్టిస్టులందరికీ హరీష్ ఉత్తమన్ గారికి వినయవర్మ గారికి దేవి గారికి గురురాజు గారికి కృష్ణేశ్వరరావు గారికి అందరికీ అండి మా హీరోయిన్ నవమికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ నా టెక్నీషియన్స్ అండి ఆడేట బ్రహ్మ కడలి ఏటరు చోటకై ప్రసాద్ అండ్ శ్రీచరణ్ పాకాల డిఓపి సిద్ధ్ అండ్ అబ్బు రవి గారు వీళ్ళందరూ కూడా నాకు ఎప్పటి నుంచే పరిచయం నేను డైరెక్టర్ అవ్వాలి అవ్వాలి అని నేనంత దపన పడుతున్నాను నేను డైరెక్టర్గా చూడాలని కూడా వాళ్ళు కూడా అంతే దపన పడేవాళ్ళు అలాంటి మంచి టెక్నీషియన్స్ నాకు దొరికినకి చాలా హ్యాపీ మా ఆర్డేటర్ బ్రహ్మగారు లేకపోతే కనుక నా సినిమా ఇంత రెచ్చ ఉండేది కాదు ఇంత క్వాలిటీ ఉండేది కాదు దానికి తగ్గట్టు విజువల్స్ కూడా సిద్ధు అద్భుతంగా చేశాడు చాలా బాగా అండి నేను చెప్తున్నాను వన్ టూ ఇయర్స్లో చాలా బిగ్ లీడ్లో ఉంటాడు సిద్ నెక్స్ట్ న్యూస్ శ్రీచరణ్ పకాల ఇదంతా ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి నేను పది పదకొండికే పడుకుంటాను నేను పదకొండు నైట్ పది పదకొండు గంటలకే వర్క్ స్టార్ట్ చేస్తాడు అలాంటిది ఈ సినిమా వర్క్ మాత్రం నేను నా టైమింగ్స్కే మార్చుకొని మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళి వర్క్ చేంజ్ చేసుకున్నాను వాల్నట్స్తో పెస్తాతో రీ రికార్డింగ్ చేయించారండి ఎక్స్ట్రానరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అండ్ ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చాడు సినిమాలో త్రీ సాంగ్స్ ఉంటాయి త్రీ సాంగ్స్ చాలా బాగుంటాయి నాంది టైటిల్ ట్రాక్ రాసిన కృష్ణ మన చేతన్ ప్రసాద్ గారితో మాట్లాడుకోవాలి ఆయన అద్భుతంగా లిరిక్స్ రాశారు అంటే అద్భుతమైన వర్డ్స్ అది డెఫినెట్గా ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో డెఫినెట్ గూసంస్ వస్తాయి పదాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మా రైటరు రవి గారు సార్ రండి ఈరోజు నాకు ఇంత పేరు వచ్చిందంటే అండి మా రవి గారు అండి అంటే ఎప్పటి నుంచి నన్ను బాగా సపోర్ట్ చేసుకుంటూ లేదండి మీరు మంచిని బాగా చేస్తారు మీరు బాగా చేస్తారు అని ఎప్పుడు నాకు ఉన్నారు లాస్ట్ ఈ మినిట్ వరకు కూడా నా స్టేజ్ పక్కన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చాలా 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 మంచి రిలాక్స్ రాశారండి చాలా ఆలోచనాత్మకమైనగా ఉంటాయి ఒక అద్భుతమైన రిలీక్స్ రాసే మాటలు రాశారు నెక్స్ట్ ఫైనల్గా మా హీరో నరేష్ గారి గురించి చెప్పాలి ఆయన ఆయన పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేది ముందు చెప్పండి అందరికీ తెలిసిందే నేను గమ్యం మహర్షి శంభో శివ శంభో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ ఈ క్యారెక్టర్ ఫస్ట్ అనుకున్నప్పుడు నరేష్ గారు అయితే చేస్తా చేస్తే బాగుంటుందని చెప్పినట్టు నేను ఓకే చేసినందుకు నరేష్ గారికి థ్యాంక్స్ అండ్ ఈ సినిమా గారి నిమిత్తం కొంచెం ఆయన చాలా ఇబ్బంది పెట్టాను సరే షూటింగ్ టైంలో ఇబ్బంది పెట్టి ఉంటే కనుక సారీ నేను అంటే కొంచెం న్యూడ్గా చేయాలి అన్న అసలు ఆయన ఎక్కడ వద్దు అనకుండా ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా కానీ నాకు ఎక్కడ టెన్షన్ లేకుండా చాలా ఎంకరేజ్ చేశారు అండ్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఇందాక మీరు ఒక వీడియో చూశారు నరేష్ గారిది డబ్బింగ్ వీడియో నేను ఇప్పటివరకు నేను ఎప్పుడు అలాంటిది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు ఈ సినిమాలు నేను చేశాను కానీ ఆయనతో డబ్బింగ్ కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అసలుకి అంటే చాలా అద్భుతంగా చెప్పారు అంటే ఎఫెక్ట్స్ దగ్గర నుంచి ఆ రివర్స్లో ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి ఆ బ్రీత్ ఎలా ఉండాలి అలాగే ఆయన డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ వస్తారు నరేష్ గారిది అండ్ మా ప్రొడ్యూసర్ సతీష్ గారికి వన్ సెకండ్ థ్యాంక్స్ అండి ఇలాగే మీరు మంచి మంచి సినిమాలు చేయాలి కొత్త రేట ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నాతోనే నాతో చేతులు నేను అందరితో కూడా చేయాలండి నేను కూడా మధ్య మధ్యలో బయట చేసుకుని రావాలి కదా అంతే అండి ఇంకా మర్చిపోయి ఉంటే అసలు ఈ ప్రాజెక్టు నేను నరేష్ గారు సతీష్ గారు చేద్దాం అనుకున్న తర్వాత అక్కడి నుంచి నడవడానికి కారణమైన కర్త కర్మ క్రియ మా రాజా మా రాజా గురించి నేను చెప్పిన తక్కువే దాని బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ తను కానీ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఈ సినిమా నిమిత్తం నాకు ఏది ప్రాబ్లం వచ్చినా నేను డైరెక్ట్గా అంటే కొన్ని ప్రొడ్యూసర్ కానీ డైరెక్ట్గా అడగలేం కాబట్టి ఏదైనా కానీ నేను డైరెక్ట్గా మన రాజాకు ఫోన్ చేసి రాజాతో చెప్పి నేను అన్ని విషయాలు నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ డలీ అండ్ వెళ్ళి మా ఏటర్ చోటకే ప్రసాద్ మా ఇద్దరు జర్నీ లాంగ్ బ్యాక్ అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది తను గోతానాథ్ గారి దగ్గర రెస్టెంట్గా నేను హరీష్ గారి దగ్గర రెస్టెంట్గా అక్కడి నుంచి తను ఎయిటర్ అంతా కూడా మేము కలిసి కలిసి పనిచేసాం అసలుకి నేను ఏం ఇస్తానో తను తెలుసు తను ఎలా ఎలా ఎడిట్ చేస్తాను నాకు తెలుసు అందువల్ల మాకు చాలా క్లారిటీగా ఉన్నాం నాకు ఆల్వేస్ సపోర్ట్ అంటే ఒక ఎడిటర్గానే కాకుండా దానికి స్క్రిప్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉంది సినిమాకి అవసరం ఏం అవసరం లేదు మేము స్క్రిప్ట్ టైంలోనే చాలా ఎడిట్ చేసుకున్నాం కథకి ఇంతే ఉంచుదో ఇదే ఉంచుదాం ఎందుకన్నా ఎక్కువ అవసరం లేదని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు థ్యాంక్స్ చెప్పడం కూడా ఇది నాకు నెక్స్ట్ నా పోస్టర్ డిజైనర్ సుధీర్ సుధీర్ మీరు పైకి రండి త్వరగా త్వరగా పరిగెత్తు టైం లేదు అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలిస్ లక్ష్మి గారు కూడా స్టేజ్ సుధీర్ దీన్ని చూడడానికి చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాడు కదండి అంత ఘోరమైన పోస్టర్లు డిజైన్ చేశాడు చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు పోస్టర్స్ మన జర్నీ ఎలాగైనా కొనసాగుతుంది సుధీర్ ఏంట ఫైనల్గా చీఫ్ గెస్ట్ వచ్చిన మన శరత్ కుమార్ గారికి రాధిక గారికి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను ఫైనల్గా నేను మళ్ళీ చెప్తున్నాను ఈ స్టే అంటే మా పేరెంట్సే థ్యాంక్ యూ నాన్న అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్ అందరికి ఫస్ట్ లైట్ మీ కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ ఫిల్మ్ నేను నిజం చెప్పాలా నేను ఈ లోపలికి వచ్చే వరకు ఎందుకు వస్తున్నాను కూడా నాకు తెలీదు వారు ఫ్లైట్ దిగగానే అదే అంది ఏం చెప్పింది కూడా నాకు అర్థం కావట్లేదు ఏదో వచ్చేసాను పాటు సో ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ నాకు ఎప్పుడూ హైదరాబాద్కి వచ్చి ఇలా అందరినీ కల కలిసేటప్పుడు నాకు నాలో ఒక చాలా ఒక హ్యాపీనెస్ వస్తుంది బికాస్ ఐ ఫీల్ సో మచ్ పార్ట్ ఆఫ్ తెలుగు సినిమా నేను వరు ఫస్ట్ యాక్ట్ చేయడానికి ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ టోల్ ప్లీజ్ డూ తెలుగు ఫిల్మ్స్ ఐ సెడ్ There is a fantastic industry. They will give you the best roles. They will treat you like a queen. And you will be very happy. What I felt, I told her. I first uh, would like to congratulate the producer, director, and of course, Naresh, and uh, all the actors, and this tall actress, <laughs> and uh, all the technicians. Uh, the film looks very interesting. Chala, uh, interesting it's about an under trial, uh, yeah? yeah, about a, a story on that, which is very nice. Uh, telugu cinema needs to survive now. it is a very, very difficult time. difficult time, low. mira challenge, this kuni, ipro picture, different picture, audience the audience, definitely it will be welcomed. and i wish you all the best. and i wish everyone all the best. thank you. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ పిక్చర్ చూడగా ట్రైలర్ చూడగానే ఇది పెద్ద హిట్ అవుతుంది తెలిసిపోతుందండి అండ్ కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్ అండ్ దట్ సో ది న్యూ స్టైల్ ఆఫ్ డబ్బింగ్ వీ హ్యావ్ టు లర్న్ నౌ ఆఫ్టర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మూవీస్ అండ్ నరేష్ రియలీ థాటెస్ హౌ టు బి డెడికేటెడ్ ఇన్ డబ్బింగ్ అది ఒక సీన్ చేసేటప్పుడు ఈజ్ యాక్చువల్లీ హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్ అక్సైడ్ ఉన్నప్పుడు ఎలాగ ఉంటుంది వాయిస్ ఎలాగ ఉంటుందని You try to experiment that and experience that and try to bring it out on the screen. Really bravo to you. And that is the dedication you need with the artist, and same with the director Vijay. First time he's doing a film. And I, it looks like a very difficult film to handle. It's not an easy film to handle. And under trials, how they go through life. And you must have experienced. Difficult, very difficult. So that is one thing which. There's also social message also there, how people are treated within the four walls. And, uh, and of course, all the friends over here were here for a very long time. I saw the trailer, I saw the teaser. and trailer even looks better. I'm sure the movie will be much greater than what that we we'll have seen here. And uh, of course, uh, Varalakshmi, Varu <laughs> is, it of course, becoming a good actor. So instead of becoming a star, she's becoming an actor. That is more scope for actors than stars. So, more and more characters that you do, you can keep on being there till the very end. So, if Varu lives still 100 years, she can still keep on acting in a lot of movies because I live for 108 years. <laughs> um, because, yeah, yeah. No, no, I said if she works for 100 years, I'll work for 108 years in Japan one Yes, sir. I am fixed for 200 years. <laughs> <laughs> Already 100 over. And sorry about my look, Andy. This is for Maniratam's Pony and Selwyn. I've been working for almost 60 days. Wow. So, I am going to the I don't know when I look, look at my face. It will take another six months to look at my own face. <laughs> so anyway, that is a great film. That's an epic film that is going on in Hyderabad and Ramajeraw. And um, all the best to the entire team. And Varu, uh, of course, is developing to a good. I like to love to say that on the stage, not because she's my daughter. She has grown up on her own. We have not supported her much. I have not supported her much. I have not given her a chance to act in movies. I have not recommended her to any directors or producers. But she has made it on her own, and that is one thing I love about Varu. And thanks to all my friends. If I start talking to talk about Harish and of course the tall. Uh, <laughs> everybody says tall Naomi. Yeah, and of course tall Harish. <laughs>

ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత లవ్ వచ్చి అసలుగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇండస్ట్రీ నుంచి అండ్ క్రాక్ సచ్ బిగ్ ఐ ఓపెన్ ఆఫర్ మీ బికాజ్ ఆ సినిమా రావడమే అన్ని ఆఫర్స్ వచ్చింది అండ్ అలా చూసారు ఐ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఆది అనే క్యారెక్టర్ వచ్చి అసలు అట్ల ఆపోజిట్ ఉండే క్యారెక్టర్ అది అండ్ ఇట్ గేమ్ ఈస్ సో మచ్ స్కోప్ టు పర్ఫామ్ ఐనో ఇంతమంది పేరు స్టేజ్లో ఉన్నారు బట్ నాకు టూ మినిట్స్ కావాలి చాలా మంది ఈ సినిమాకి చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పేకి ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ మై బ్యాక్ బోన్ మై మేకప్ ఆర్టిస్ట్ రమేష్ అన్న వితౌట్ హిమ్ మై కాంట్ సర్వైవ్ దెన్ మై హెయిర్ డ్రెస్ శ్రీధర్ హూజ్ ఆల్వేస్ బిన్ విత్ మీ నెక్స్ట్ స్టెప్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గురించి నేను చెప్పాలి రమేష్ అండ్ ధీరజ్ దీస్ టూ బాయ్స్ పీస్ పుట్ అఫర్ హ్యాండ్స్ థ్యాంక్ యూ వీళ్ళకి ఒక పెద్ద క్లాప్ కొట్టండి బికాజ్ ఈ సినిమాలో అన్ని పెద్ద పెద్ద డైలాగ్ ఉన్నాయి అండ్ ఆ డైలాగ్ నేర్పించి దానికి అర్థం నేర్పించి కరెక్ట్గా ఎక్కడ పాజ్ చెప్పాలి పాజ్ చెప్పకూడదు అవన్నీ నేర్పించి కరెక్ట్గా చెప్పేకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ డబ్బింగ్లో అసలు ట్రైలర్ నా వాయిస్ లేదు బట్ దానికి నేను ఫైట్ చేసి డబ్ చేశాను అండ్ థ్యాంక్ యూ టు ద మేకర్స్ ఫర్ అక్సెప్టింగ్ మై వాయిస్ ఆఫ్టర్ దాట్ అండ్ ఆ డబ్బింగ్ టైంలో సతీష్ అన్న ఒక టెక్నీషియన్ చాలా హెల్ప్ చేశారు రమేష్ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బికాస్ చాలా వర్డ్స్ వచ్చి నా అసలు నోట్లో రాలేదు బట్ అది ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి వచ్చింది నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్

ప్రియాదర్శి ఆల్ మై స్టాకర్స్ విత్ హరీష్ ఎవ్రీబడీ హూ వర్క్ విత్ అస్ అందరూ ఆ క్యారెక్టర్ అంత బాగా చేస్తారు నిజంగానే ఒక రియాలిటీగా ఎంత ఒక మంచి లైఫ్లో ఏమేమి జరుగుతుందో అలా జరుగుతుంది ఖండితంగా ఇట్ విల్ బీన్ ఐ ఓపెన్ ఆఫ్ ఎవ్రీబడీ నరేష్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ వండర్ఫుల్ కోస్టా అమేజింగ్ టు వర్క్ విత్ చాలా క్వైట్ అయినా అది క్వైట్ బయటగా ఉన్నారా లేదంటే నిజంగానే క్వైంటా నాకు తెలియదు బట్ సెట్ల కాబట్టి చాలా క్వైట్గా ఉన్నారాయన అండ్ ఇట్ ఈస్ లవ్లీ ప్లేజర్ వర్కింగ్ విత్ నరేష్ అండ్ యూజువల్గా ఒక యాక్టర్ వచ్చి ఉండేటప్పుడు యూజువల్ ది వాట్ ఆఫ్ ప్రెషర్ ఒక హీరో అంటే వాళ్ళకి ఎక్కువ డైలాగ్ పెట్టాలి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాలి అట్లా ఉంటుంది బట్ ఇన్ మై ఫిల్మ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ హీ టుక్ అ బ్యాక్ సీట్ ఫర్ మై సేక్ బికాస్ ఆ లాయర్ కాబట్టి హీ హ్యాట్ టు బీ ద క్లయింట్ సో ఆ క్లయింట్ గురించి చాలా ఎక్కువ మాట్లాడకలేదు నేనే ఎక్కువ మాట్లాడతాను అండ్ టు గివ్ మీ దట్ స్పేస్ టు పెర్ఫామ్ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ థ్యాంక్ యూ సతీష్ జీ ఫర్ థింకింగ్ అబౌట్ మీ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ యూ విన్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ హోప్ఫులీ విల్ వర్క్ టుగెదర్ మోర్ అండ్ మోర్

బట్ పాటు ఎక్కువ మాట్లాడారైనా కరెక్ట్ నేను ఎవరి దగ్గర మాట్లాడుతున్నా వాళ్ళు కావాలి అంటే అది ప్రాబ్లం అంటే సో అది అయిపోయింది అండ్ థ్యాంక్ యూ రాధికాంతి అండ్ డాడీ ఫర్ గ్రేసింగ్ హర్ ఒకేషన్ అండ్ ఐ నో ఐ కాల్ దమ్ స్టేట్ వే ఫ్రమ్ ది ఎయర్పోర్ట్ అండ్ దై సార్ ప్లీజ్ కమ్ 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 యూ హ్యావ్ టు కమ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ సుమా యూ డన్ జాబ్ హోస్టింగ్ దిస్ షో అమేజింగ్ థ్యాంక్ యూ రాజా గారు ఫర్ సపోర్టింగ్ నాంది ఐ వాంట్ థ్యాంక్ మై మేనేజర్ ప్రవీణ్ హూ సమ్వేర్ ఓవెహర్ హూస్ ఆల్సో గాట్ మీ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హరీష్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అగైన్ నవ్ మీ యూ క్ బ్యూటిఫుల్ ఇన్ ద ట్రైలర్స్ అండ్ ద సాంగ్స్ కంగ్రాచులేషన్స్ సోఫూ డూ లాట్ మోర్ తెలుగు సినిమా అండ్ అందరికీ అగైన్ చాలా 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 థ్యాంక్స్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ లవ్ దట్ గివ్ మీ ప్లీజ్ కంటిన్యూ యూర్ లవ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ మీరు మాట్లాడే ముందు కేసు ఒకటి మీ మీద కూడా ఉందండి మళ్ళీ బోన్ ఎక్కించడం ఇవన్నీ ఎందుకని ఇక్కడే నించోబెట్టి అడిగేస్తున్నాను పర్వాలేదా పర్వాలేదు ఒకటేమో కమిడియన్స్ చాలామంది అంటే మీరు ఒక సినిమా డైవర్ట్ చేసి ఇటు వచ్చారు కదా నాందికి లేకపోతే ఒక నలభై మంది యాభై మంది అన్ని సినిమాలు ఒక సంవత్సరం పాటు మీరు ఐదు ఆరు కాకపోయినా రెండో మూడులో అయినా కనిపిస్తారు ఏమిటి అని అడుగుతున్నారు ఇదొకటి రెండోదేమో గ్లామర్ విషయంలో మీరు కొంచెం హీరోయిన్స్తో కూడా పోటీ పడుతున్నారని ఇంకొకటి అంతే కేసుని మేము కొట్టేశాం డన్ ఆ ఫస్ట్ దానికి డెఫినెట్గా అంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ కామెడీ సినిమాలు చేస్తాను నాకు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నందుకు అంటే ఉన్నానంటే యాభై ఏడు సినిమాలు ఈ ప్రస్థానం చేశానంటే ఈ కామెడీ సినిమాలు ఏనండి సో నాకు అది రిటర్న్ బట్ సో అది మాత్రం ఎప్పుడు వదలను ఇలాంటి మధ్య మధ్యన ఒక శంభోశివ శంభో విశాఖ ఎక్స్ప్రెస్ మధ్య మధ్యన అలా డిఫరెంట్గా చేసుకువచ్చినా కూడా అండి కామెడీ విల్ బి మై ఫస్ట్ ప్రయారిటీ సూపర్ అండి సూపర్ దొరికేసింది ఈ కేసు కూడా కొట్టేశాము ద స్టేజ్ ప్లీజ్ థ్యాంక్ యూ అండి నాంది ముందుగా ఇందాక చాలామంది చెప్పినట్టండి ఇది ఒక డైరేట్ సినిమానో లేకపోతే సతీష్ వెగ్నేశ్ గారు సినిమానో లేకపోతే అలాంటి సినిమా అంటే ఒక డైరెక్టర్ సినిమానో కాదండి ఇట్స్ అ టీం వర్క్ ప్రతి ఒక్కరూ ఈ సినిమాని అంటే నా కోసం అంత కష్టపడ్డారో తెలియదు కానీ మా విజయ్ కోసం మాకు కష్టపడ్డారండి రైట్ చోటా ప్రసాద్ గారు కానివ్వండి బ్రహ్మకాండలి గారు కానివ్వండి ఇటు వెంకట్ గారు కానివ్వండి సాయి గారు కానివ్వండి తను రసిద్ధి కానివ్వండి మన ట్రైలర్స్ మన డిజైనర్ కానివ్వండి లేకపోతే శ్రీ చరణ్ గారు కానివ్వండి అందరూ అబ్బురవి గారు కానివ్వండి అందరూ ఈ సినిమా ఆడాలి తన కోసం ఆడాలి అందరూ మంచి పేరు రావాలి అని స్ట్రాంగ్గా కంటెంట్ బిలీవ్ చేసి ఈ సినిమా చేయడం జరిగిందండి సో ముందుగా ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే రెండు రకాలండి ముందు సినిమా అంతా ఒక ఫార్టీ నైంటీ పర్సెంట్ షూటింగ్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది దాని తర్వాత కూడా ప్రతి టెక్నీషియన్ ప్రతి యాక్ట్రస్ పిలవగానే వచ్చి ఎవరు మీరు రామన్నా కూడా ఆ రోజు షూటింగ్ అయిపోయేది అందరూ ఎవరు ఇబ్బంది పెట్టకుండా అందరూ వచ్చి మా ప్రొడ్యూసర్ సహ ఆయన మా ప్రొడ్యూసర్కి అందరూ వచ్చి హెల్ప్ చేశారు సినిమాని ఫినిష్ చేయడానికి సో ఐ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం అంటే నాకు బాగా చైతన్య ప్రసాద్ గారు నాకు బాగా నచ్చిన సాంగ్ అండి నాంది నాకు రెండున్నరేళ్ళు సావలసిన తర్వాత నాకు అంటే నేను మంచి సాంగ్ ఒకటి చేశాను అని చెప్పుకుంటానికి గమ్యంలో ఎంతవరకు ఎంత కొరకు తర్వాత నాకు ఈ సాంగ్ అండి దాంట్లో ఒక మాట అండి అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను ఈ సినిమా చేస్తున్నప్పుడు కంటిన్యూలు మంటలాగా మారడానికి అది నాకు బాగా నచ్చిన ఉందండి సో ఇప్పటివరకు నేను నరేష్ ఇప్పటివరకు ఒకలాగా చూశారు ఇక్కడ నుంచి ఇంకొకలాగా చూస్తారు అంటే ఈ సినిమాతో ఇంకొక కొత్త నరేష్ని చూస్తారు ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మర్ని చూస్తారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆవిడ చూడటానికి ఒక జయమ్మ చేసిన అంత టెర్రర్గా ఉంటుంది కానీ ఈవిడ నిజంగా వస్తే మాకు సెట్లో టెర్రర్ అండి మాకు ఎందుకంటే ఎవరిని ఎవరిని బతకనవ్వదు ఏదో ఒకటి అంటూ ఉంటుంది అంటే వెరీ ఎనర్జెటిక్ అండి అంటే స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లో ఎంత ఇంటెన్స్ ఉంటుందో ఆఫ్ ఆన్ స్క్రీన్లో ఎంత ఇంటెన్స్ ఉంటుందో ఆఫ్ స్క్రీన్లో కూడా అంత సరదాగా ఉంటుంది ఇట్స్ ఇట్స్ ప్లెజో వర్కింగ్ విత్ యూ అండ్ నవమి నాకు ఇన్ ఒక టాల్ హీరోయిన్ నేను యాపిల్ బాక్స్లో అంటే జనరల్గా నాకు యాపిల్ బాక్స్ ఎక్కువేసేవారు హీరోయిన్స్కి ఈ సినిమా ఆ ప్రొడ్యూసర్కి యాపిల్ బాక్స్ ఖర్చు తగ్గించినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రశాంత్ వర్మ గారికి ఇందాక సునీల్ గారికి హరీష్ శంకర్ గారికి అలాగే మా సతీష్ వేగ్నేష్ గారు సతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగ్నేష్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇందాక ఒక మాట అన్నారండి హరీష్ శంకర్ గారు పంతొమ్మిదో తారీఖుని వీస్ ఎక్సైటెడ్ అని బట్ ఒకటి మాత్రం చెప్తున్నా హరీష్ గారు మీరు మీ సినిమా ఫస్ట్ సినిమా షాక్ సినిమా తర్వాత మీరు డైరెక్టర్ అయినప్పుడు మీరు అంత గర్వంగా ఫీల్ అయ్యారు పంతొమ్మిదో తారీఖుని నా దగ్గర నుంచి వచ్చిన నా కుర్రోడు ఇంత పెద్ద డైరెక్టర్ అయిన డెఫినెట్గా గర్వంగా ఫీల్ అవుతారు ఇది రాసి పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ అండి వన్ ఫర్ కమింగ్ యువర్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్ శ్రీచరణ్ పాకల గారు ఈయన నేను అంటే ఇప్పుడు రెండు మూడు సార్లు కలవటం కానీ అండి ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఇలాగ కలవటం ఈయన గురించి చాలా నేను చాలా ఇంటెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా సైలెంట్ అది అనుకున్నాం మొన్న ఈ మధ్యనే ఒక వైజాగ్ కామన్ ఫ్రెండ్ ఒక అతను వరుణ్ అతను చెప్పాడు మిమ్మల్ని శ్రీచూ అని పిలుస్తారు ఇతను అసలు వైజాగ్లో ఎంత అల్లరోడో ఎంత ప్రాంక్స్టరో ఆయన ఈయన గురించి చెప్తే షాక్ అయ్యాను అది డెఫినెట్గా సక్సెస్ మీట్లో మాట్లాడతాను ఈ సినిమా నాకు ఈ సినిమాలో పనిచేసిన దేవి ప్రసాద్ గారికి ప్రతి టెక్నీషియన్స్ అండి అంటే మీరు బయటకు వచ్చిన సినిమా చూసిన తర్వాత ప్రతి టెక్నీషియన్ ప్రవీణ్ కానివ్వండి దేవి గారు కానివ్వండి ఉత్తమన్ కానివ్వండి ప్రయోదర్శి కానివ్వండి అందరూ వాళ్ళ పాత్రలో జీవం పోశారు అండ్ అందరిని కొత్త కొత్త పందాలో చూస్తారు ఐమ్ వెరీ హ్యాపీ ఈ సినిమా పంతొమ్మిదో తారీఖు మీ ముందుకు రాబోతుంది సో ఈ మా యంగ్ టీమ్ని ఈ సినిమాని సక్సెస్ చేసి మీరే అడుగుతున్నారు కొత్త కంటెంట్స్ చేయాలి కొత్త కంటెంట్ చేయండి అని ఇక్కడ నుంచి ఇలాంటి సినిమాలు ఆదరిస్తే డెఫినెట్గా ఇంకా కామెడీలో చేసిన సీరియస్లో చేసిన మంచి కంటెంట్ సినిమాలు చేస్తాను డెఫినెట్గా ఇక్కడ నుంచి ఓన్లీ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మీ ముందుకు వస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ సొమ్మగారు ఇందాక మీరు అన్నారు హీరోయిన్స్ గురించి ఏదో అంటే ఎంతమంది మారుస్తుంటారండి ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చినా ఎంతమంది డైరెక్టర్స్ వచ్చి స్టేజ్ మారిన మీరు మాత్రం నా ఆడియో ఫంక్షన్కి ఫిక్స్ అండి మీరు ఎందుకంటే ఫస్ట్ కదా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఆడియో ఫంక్షన్కి ఏ గెస్ట్ పిలుతామని ఇప్పుడు తుమగారు దొరుకుతున్నారా ఫస్ట్ ఆ డేట్ బుక్ చేయండి అంటారు సో అండ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ అండ్ ఇస్ లైక్ చిన్న అంటే నా చిన్నప్పటి నుంచి తెలుసు అప్పుడు అంటే ఇద్దరు అంటే అప్పుడు మీరు కొంచెం చిన్నవాళ్ళే ఒక సిస్టర్ లాగా ఆల్వేస్ టు మీ అండ్ ఇట్స్ ఎనర్జీ అండ్ ఎనర్జీ షీ క్యారీస్ అండ్ ఎవరినన్ను అంటే నవ్వు రాన్నోడు కూడా మీరు నవ్విని చేస్తారు దట్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఇదండి ప్లీజ్ కంటిన్యూ యువర్ ఇదే ఎనర్జీ తోటి మీరు కంటిన్యూ చేయండి ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేయండి ఎవరిని రాడి కూడా చేయండి అది కూడా చేస్తా అండ్ ట్రైలర్ ఎడిటర్ రవి గారు తనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఈ ఒక్కొక్క ట్రైలర్ నుంచి బార్ సెట్ చేశారు అంటే ఫస్ట్ నుంచి మీరు చెప్ద్దా అనుకున్నాం ఇది ఇది కొత్త సినిమా ఇది దీంట్లో కామెడీ ఉంటుంది డెఫినెట్గా ఏంటంటే నేను ఒక మనిషి జీవితంలో ఒక ఏడు ఎంత ఉంటుందో నవ్వు ఉంటుందో అలాగే ఈ సినిమాలు అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఇది క్లీన్ బై ఏ సినిమా వచ్చిందండి సో డెఫినెట్గా మీరు అందరూ మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి అండ్ ఇచ్చుకోండి మీ అంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు చాలా చెప్పాను కామెడీ సినిమాలు చేసినప్పుడల్లా దీంట్లో మేమేమీ మెసేజ్ లేవట్లేదమ్మా అని చెప్పాను బట్ ఈ సినిమాలో మంచి మెసేజ్ చేస్తున్నాను హోప్ఫులీ ఇట్ రీచెస్ ఆల్ ద రీచెస్ ద ఆడియన్స్ అండ్ బాగా రిసీవ్ చేసుకుంటాను అనుకుంటూ డెఫినెట్ నాకు తెలిసి ట్వంటీయత్ గాని ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ కానీ సక్సెస్ మీట్ లో గెలుద్దాం అండ్ డెఫనెట్ ఈ సారి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సక్సెస్ మీట్ డెఫనెట్ కలుస్తాను అండ్ ఒక గంట మాట్లాడతాను ఆ రోజు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మేము కూడా వెయిట్ చేస్తున్నాము నరేష్ గారు తప్పకుండా ఆ సక్సెస్ మీట్ లో కలవాలి అని నాంది సినిమా ఫిబ్రవరి నైన్టీన్త్ రిలీజ్ కోసం వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అండ్ నరేష్ గారు అండ్ హోల్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సుమ్మగారు అప్పుడు కూడా మీరే చేయాలి ఎవరమ్మా ఇక్కడ మేనేజర్ సుమ్మగారు మేనేజర్ ఎవరు అండ్ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వారికి అండ్ ఆల్ ద స్పాన్సర్స్కి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి